హాయ్ ఫ్రెండ్స్ యాసిడ్స్ బేసిస్ అండ్ సాల్ట్స్ పార్ట్ ఫోర్ వీడియోకి స్వాగతం ఈ వీడియోలో మనం యాసిడ్స్ బేసిస్ వాటి యొక్క స్ట్రెంగ్త్ ఎంత అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం అసలు స్ట్రెంగ్త్ ఎందుకు తెలుసుకోవాలి అనేదానికి మనం ఒక ఎగ్జాంపుల్ని చూస్తే ఉదాహరణకి వినిగర్ తీసుకుంటే వినిగర్ అనేది ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ అనమాట అదేవిధంగా బ్యాటరీ యాసిడ్ తీసుకుంటే బ్యాటరీ యాసిడ్ అంటే సల్ఫ్యూరిక్ యాసిడే థర్టీ పర్సెంట్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం ఏమంటామంటే బ్యాటరీ యాసిడ్ అంటాం దీన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ని కింగ్ ఆఫ్ కెమికల్స్ అని కూడా అంటాం ఓకే ఇప్పుడు ఏంటి ప్రశ్న అంటే ఉదాహరణకి దీన్ని కూడా ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్గా డైల్యూట్ చేస్తే దీనిలాగా బిహేవ్ చేస్తుంది అంటే బిహేవ్ చేయదు అసిటిక్ యాసిడ్ లేదా వినిగర్ అనే దాన్ని మనము నూడిల్స్లో కలుపుకొని తినే ఆహార పదార్థాల్లో చాలా వాటిలో వాడతాం మరి ఫైవ్ పర్సెంట్కు డిజాల్వ్ చేసిన సల్ఫ్యూరిక్ యాసిడ్ని అలా చేయగలమా అంటే అలా చేయలేము అనమాట ఎందుకంటే అది రియాక్ట్ అయ్యే తీరు చాలా వేరుగా ఉంటుంది డైల్యూట్ చేసినప్పటికీ లాస్ట్ వీడియోలో మనం డైల్యూట్ ఎలా చేయాలో చూసినాం ఓకే డైల్యూట్ చేసినప్పటికీ ఇందులో ఉన్న హెచ్ప్లస్ ఇది ఇచ్చే హెచ్ప్లస్ అయ్యాల సంఖ్యకి ఇది ఇచ్చే హెచ్ ప్లస్ అయ్యాల సంఖ్యకి డిఫరెంట్ ఉండడం వల్ల అవి రియాక్ట్ అయ్యే తీరు కూడా వేరుగా ఉంటుందన్నమాట ఇలా హెచ్ప్లస్ అయ్యాల సంఖ్య డిఫరెంట్గా ఉండడాన్ని మనం ఇక్కడ లాస్ట్ వీడియోలో మనం చూసిన ఎగ్జాంపుల్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లస్ హెచ్సిఎల్ తీసుకున్నాం హెచ్సిఎల్తో బల్బ్ ఎలా గ్లో అయింది అంటే చాలా బ్రైట్గా గ్లో అవ్వడాన్ని అదే వినిగర్ లేదా ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్తో వీక్గా గ్లో అవ్వడాన్ని మనం చూడవచ్చు సో ఇక్కడ ఎందుకు ఇంత బ్రైట్గా గ్లో అయింది అంటే ఇక్కడ ఈ లిక్విడ్లో ప్లస్ అయాన్లు లేదా హైడ్రోనియం అయాన్లు హెచ్ త్రీ ఓ ప్లస్ అయాన్లు ఎక్కువ మొత్తంలో రిలీజ్ అయినాయి ఇక్కడ ప్లస్ అయాన్లు లేదా హెచ్ త్రీ ఓ ప్లస్ హైడ్రోనియం అయాన్ల సంఖ్య తక్కువగా ఉంది స్ట్రెంగ్ను మనము లెర్న్ చేయాల్సిన అవసరం ఉంది స్ట్రెంగ్ను బట్టి మనం అది తినదగిందే కాదా మనం ఏ స్థాయిలో వాడాలి లేదు అనే అంశాలన్నీ కూడా మనకు తెలుస్తాయి అదేవిధంగా మనకు మొట్టమొదట మనము పలాంది యాసిడా కాదా అని టేస్ట్ చేయకుండా టెస్ట్ చేసే విధానాన్ని తెలుసుకున్నాం అదేంటి లిట్మస్ పేపర్ అనమాట లిట్మస్ పేపరు ఇక్కడ బ్లూ లిట్మస్ కాస్త రెడ్గా మారింది బ్లూ రెడ్గా మారితే అది యాసిడ్ అనమాట యాసిడ్ యాసిడ్ రెడ్ యాసిడ్ అనమాట ఏదైతే రెడ్గా టర్న్ చేస్తుందో అదల్లా కూడా యాసిడ్ అనమాట ఇక్కడ గమనించండి ఏదైతే బ్లూగా టర్న్ చేస్తుందో అది బేస్ ఓకే ఇక్కడ రెడ్ను బ్లూగా మారింది సో రెడ్ బ్లూగా మారితే బ్లూ ఫర్ బేస్ అనమాట బ్లూ ఫర్ బేస్ సో ఈ విధంగా మనం లిట్మా సహాయంతో ఇంకా డిఫరెంట్ ఇండికేటర్ సహాయంతో ఏది యాసిడు ఏది బేస్ అనే అంశాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది మరియు లాస్ట్ వీడియోలో మనం డైల్యూషన్ ఎలా చేయాలి ఒకదాన్ని వాటర్ కలపాలనా లేదా యాసిడ్కు వాటర్ కలపాలనా వాటర్కు యాసిడ్ కలపాలనా వంటి విషయాలను మనం నేర్చుకున్నాం యాడ్ యాసిడ్ ఏ ఏ యాడ్ యాసిడ్ అనే విషయాన్ని మనం నేర్చుకోవడం జరిగింది అంటే వాటర్ ఎక్కువ మొత్తంలో తీసుకొని మొదటగా వాటర్ తీసుకొని అందులో డ్రాప్ వైజ్ యాసిడ్ కలపాలి ఎందుకు ఇలా చేయాలి అంటే ఇది ఎక్సోథర్మిక్ రియాక్షన్ వాటిని న్యూట్రలైజ్ చేసే క్రమంలో మనం ఇలా చేయాలి ఆ ఎక్సెస్ ఆఫ్ హీట్ను ఓవర్కమ్ చేయడానికి ఇలాంటి విధానాలని అనుసరించాలి లాస్ట్ వీడియోలో మనము చాలా క్లీన్గా దాని గురించి నేర్చుకున్నాం అనమాట ఇలా ఇవి ఏవైతే డైల్యూషన్ అనేది ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్ ఇక్కడ చూడండి సోడియం హైడ్రాక్సైడ్ వాటర్తో కలిపినప్పుడు ఇనిషియల్గా ట్వంటీ డిగ్రీస్ ఉంది కలిపిన కాసేపటికి అదేమైందంటే ఫిఫ్టీ డిగ్రీస్కి చేరడం జరిగింది సో డైల్యూషన్ అనేది ఒక ఎక్సోథర్మిక్ రియాక్షన్ అనే విషయాన్ని కూడా మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం అవన్నీ కూడా ఇక్కడ ఇంకొకసారి రీక్యాప్చులేషన్ చేయడం జరిగింది యాసిడ్ బేసిడ్ ఇండికేటర్లు యూజ్ చేస్తాం అదేవిధంగా డైల్యూషన్ వల్ల మనకు కాన్సంట్రేషన్ ఆఫ్ హెచ్ప్లస్ సయాలు లేదా ఓహెచ్మైన సయాల సంఖ్య అనేది నెంబర్ ఆఫ్ హెచ్ప్లస్ సయాల్స్ లేదా ఓహెచ్మైన సేయాలు తగ్గుతాయి ఇలా తగ్గుతాయి అనే విషయాన్ని ఇక్కడ మనం కరెంట్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం డైల్యూషన్ ద్వారా ఇంకా కెన్ క్వాంటిఫై ద అమౌంట్ ఆఫ్ అయాన్స్ మనం ఇక్కడ ఎన్ని అయాన్స్ ఉంటాయి ఎన్ని అయాన్లు ఉన్నాయి అనేది క్వాంటిఫై చేయగలమా వీ కెన్ జడ్జ్ హౌ స్ట్రాంగ్ ఏ గి గివెన్ యాసిడ్ ఆర్ బేస్ ఇచ్చిన యాసిడ్ ఎంత స్ట్రాంగ్ అనే విషయాల్ని మనం కనుక్కోగలమా అనే అంశాలను ఈ వీడియోలో మనం పరిశీలన చేద్దాం ఎస్ ఖచ్చితంగా కనుక్కోగలము దానికోసం మనకు ఒక స్కేల్ అందుబాటులో ఉంది మరియు ఒక యూనివర్సల్ ఇండికేటర్ అనేది అందుబాటులో ఉంది సో పేర్లోనే యూనివర్సల్ అనేది అన్నిటికీ సరిపోయేది సో యూనివర్సల్ ఇండికేటర్ని మనం యూజ్ చేస్తాం యూనివర్సల్ ఇండికేటర్ అనేది కేవలం ఒక్కటి మాత్రమే కాదు ఉదాహరణకి మిథైల్ ఆరెంజ్ ఫీనాఫ్ లాగా ఒక సబ్స్టెన్స్ కాదు ఇది మోర్ దాన్ వన్ సబ్స్టెన్స్ ఏవేవి కలిపి మనకు యూనివర్సల్ ఇండికేటర్ చేస్తారు కేవలం ఒక కలర్ మారదు ఆ కలర్ ఇండికేషన్ బట్టి స్ట్రాంగ్ యాసిడ్ అయితే ఒక కలరు వీక్ యాసిడ్ అయితే మరో కలరు స్ట్రాంగ్ బేస్ అయితే ఒక కలరు వీక్ బేస్ అయితే ఒక కలరు ఇలా వాటి యొక్క స్ట్రెంగ్త్ను బట్టి డిఫరెంట్ కలర్లు ఇచ్చేటువంటి సబ్స్టెన్స్ని మనం యూనివర్సల్ ఇండికేటర్ అంటాం ఈ యూనివర్సల్ ఇండికేటర్ యొక్క సొల్యూషను డిఫరెంట్ హైడ్రోజన్ అయాన్స్తో ఉన్నప్పుడు డిఫరెంట్గా రియాక్ట్ అయ్యి డిఫరెంట్ కలర్లు ఇవ్వడం జరుగుతుంది ఇంతకీ యూనివర్సల్ ఇండికేటర్లో ఏమేం సబ్స్టెన్సెస్ వాడతారు అంటే యూనివర్సల్ ఇండికేటర్లో మిథైల్ ఆరెంజ్ ఉంటుంది మిథైల్ రెడ్ ఉంటుంది మరియు థైమాల్ బ్లూ అనే పదార్థం బ్రోమోథైమాల్ బ్లూ మరియు ఫీనాఫ్ తలెట్ వీటన్నిటి కాంబినేషనే యూనివర్సల్ ఇండికేటర్ అనమాట ఓకే అదేవిధంగా మనకు ఒకటి ఎంత స్ట్రాంగ్ ఎంత వీక్ అని చెప్పడం కోసం ఒక స్కేల్ అనేది డెవలప్ చేయడం జరిగింది ఆ స్కేల్ని మనం ఏమంటామంటే పిహెచ్ స్కేల్ అంట సో ఈ పిహెచ్ స్కేల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ కాన్సెప్ట్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అని అంటే ఇక్కడ మనము ఆయన యొక్క డయాగ్రామ్ని చూద్దాం ఎస్పి సూరెన్సీ అని అనమాట ఈ మహానుభావుడే పిహెచ్ స్కేల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఓకే ఎందుకు ఈ పిహెచ్ స్కేల్ ఇంట్రడ్యూస్ చేయాలి వాట్ ఈస్ ద ఇన్సైడ్ థింగ్స్ అనే విషయాలన్నీ కూడా మనం లర్న్ చేద్దాం ఓకే ఇక్కడ పిహెచ్ స్కేల్ అనేది సోరేన్ సేన్ గారు చెప్పడం జరిగింది అని మనకు తెలుసు ఈ సార్ సెర్ సేన్ గారు మనకు పిహెచ్ స్కేల్ని ఇలా ఇండికేట్ చేయడం జరిగింది అనమాట స్మాల్ పీ క్యాపిటల్ హెచ్గా ఇండికేట్ చేయడం జరిగింది ఓకే ఈయన ఇది ఈయన జర్మనీకి సంబంధించిన వ్యక్తి కావున జర్మన్ భాషలో పీని ఏమంటామంటే ప్రొటెంజ్ అంటాం ప్రొటెంజ్ అంటే ఇంగ్లీష్లో పవర్ అని అర్థం ఎవరి యొక్క పవరు హెచ్ హైడ్రోజన్ అయాన్స్ యొక్క పవర్ అనమాట ఓకే పవర్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ సో ఎందుకని స్మాల్ పీనే క్యాపిటల్ హెచ్ ఎందుకు తీసుకున్నారు క్యాపిటల్ పీ స్మాల్ హెచ్ ఇలా తీసుకోవచ్చు కదా అంటే అలా ఆయన ఇండికేట్ చేసినాడు ఇలా ఎందుకు తీసుకోవాలంటే ఆయన నొటేషన్ ఆ విధంగా తీసుకున్నారు సో ఆ విధంగానే ఆయన చెప్పిన థీరీని అందరు ఫాలో అవుతున్నారు కాబట్టి అదే నోటేషన్ని అందరు ఫాలో అవుతున్నారు అనమాట సో ఓకే ఇక్కడ పిహెచ్ స్కేల్ అనేది జీరో నుంచి ఫోర్టీన్ వరకు ఉండడం జరిగింది ఇవేమన్నా ర్యాండమ్ నెంబర్సా ఒక అనుకోని నెంబర్సా ఏదో ఒక తమాషాకు ఉంచిన నెంబర్సా అంటే కాదనమాట వీటికి స్పెసిఫిక్ మీనింగ్ ఉంది సో ఆ మీనింగ్ ఏంటి అనేది మనం చూద్దాం ఇది మెజరింగ్ ఆఫ్ హెచ్ప్లస్ అయాన్స్ అనమాట ఈ జీరో నుంచి ఫోర్టీన్ వరకు ఉండేది ఏంటంటే మెజరింగ్ ఆఫ్ హెచ్ప్లస్ అయాన్స్ లేదా హైడ్రోనియం అయాన్స్ అనమాట హెచ్ ఓ ప్లస్ ఎందుకు ప్రతిసారి హెచ్ ప్లస్ హైడ్రోనియం అని వాడుతున్నామంటే ఇనిషియల్గా ప్లస్ వాటర్ అనేది హెచ్ ఓహెచ్ మైనస్గా విడిపోతుంది ఎలక్ట్రిసిటీ సమక్షంలో లేదా కొన్ని అయాన్స్ అనేటివి ఇలా స్ప్లిట్ అవుతాయని నేర్చుకున్నాం అయితే ఈ ప్లస్ అయాన్స్ అనేటివి స్టేబుల్ కాదనమాట సో ఇవేం చేస్తాయి మిగిలిన వాటర్లోని ఏదో ఒక వాటర్ మాలిక్యూల్తో రియాక్ట్ అయ్యి హెచ్ త్రీ ఓ ప్లస్ అయాన్గా ఏర్పడడం అనేది జరిగింది సో హెచ్ ప్లస్ అనేది స్టేబుల్ కాదు హెచ్ త్రీ ఓ ప్లస్ అయాన్స్ ఫామ్లో స్టేబుల్గా ఉండగలుగుతుంది కాబట్టి హైడ్రోనియం అయాన్ ఫామ్లో ఉంటుందన్నమాట కానీ మనం సింప్లిఫికేషన్ కోసం చాలాసార్లు ప్లస్ అని వాడుతూ ఉన్నప్పటికీ అక్కడ ప్లస్ వాడిన చోటల్లా కూడా ఏంది సంబంధమైంది అంటే అది హైడ్రోనియం అయాన్లకు సంబంధించింది అనే విషయాన్ని కీప్ ఇన్ మైండ్ అనమాట ఓకే ఇంతకీ పిహెచ్ అంటే ఏంది అని అంటే పిహెచ్ ఈక్వల్ టు మైనస్ లాగా హెచ్ ప్లస్ అన్నమాట బేస్డ్ ఓకే ఇంతకీ మైనస్ లాగ్ ఏంది ప్లస్ ఏంది బేస్ టెన్ ఏంటి ఏంటి ఇవన్నీ అనే అంశాన్ని మనం తీసుకున్నాం సోనెన్ సోన్ గారు దేని రెఫరెన్స్గా తీసుకున్నారంటే ప్యూర్ వాటర్ని రెఫరెన్స్గా తీసుకోవడం జరిగిందనమాట ప్యూర్ వాటర్ని రెఫరెన్స్గా తీసుకోవడం జరిగింది ప్యూర్ వాటర్లో ఎలా ఉంటుంది అని అంటే ఓకే ఒక బీకర్ యొక్క డయాగ్రామ్ వేద్దాం ఓకే ఈ బీకర్ నిండుగా నీళ్ళు ఉన్నాయి ఓకే బీకర్ నిండా నీళ్ళు ఉన్నాయి వీటిలో ఒక కోటి మాలిక్యూల్స్ కలవు అని అనుకున్నాం అంటే టెన్ పవర్ సెవెన్ మాలిక్యూల్స్ ఉన్నాయి టెన్ పవర్ సెవెన్ మాలిక్యూల్స్ అంటే ఒకటి పక్కన ఏడు సున్నాలు అనమాట ఇందులో అన్నీ కూడా హెచ్ ఓకే హెచ్ టూవో హెచ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి సో అవుట్ ఆఫ్ టెన్ పవర్ సెవెన్ మాలిక్యూల్స్ ఓన్లీ వన్ మాత్రమే హెచ్ ప్లస్గా ఓహెచ్ మైనస్ అయ్యాన్గా విడిపోవడాన్ని సోరెన్ సెన్ గారు గమనించినారు సో ఈ విషయాన్ని మ్యాథమెటికల్గా చెప్పే ప్రయత్నం ఏంటి అంటే టెన్ పవర్ సెవెన్ హెచ్ టు లో కేవలం వన్ మాత్రమే హెచ్ ప్లస్ ఐయాన్గా ఉంది సో దీన్ని మ్యాథమెటికల్గా చెప్పాలంటే వన్ హెచ్ హెచ్ప్లస్ ఏఆన్ అవుట్ ఆఫ్ టెన్ పవర్ సెవెన్ అనమాట దీన్నే పిహెచ్ విలువలో చెప్పాలంటే పిహెచ్ ఈక్వల్ టు సెవెన్గా చెప్తాం పిహెచ్ ఈక్వల్ టు సెవెన్ అదేవిధంగా దీనికి కొంత మాలిక్ యాసిడ్ ఏదో ఒకటి వీక్ యాసిడ్ కలిపినాం అనుకోండి ఇప్పుడు టెన్ పవర్ సిక్స్ లేదా ఒకటి పక్కన ఆరు సున్నాలు ఓకే మూడు మరొక మూడు ఓకే ఇది క్రోర్ అనమాట వన్ క్రోర్ వాటర్ మాలిక్యూల్స్లో ఒక్క హెచ్ప్లస్ ఐయాన్ ఫామ్ అయింది పిహెచ్ వాల్యూ సెవెన్ ఇప్పుడు టెన్ పవర్ సిక్స్ హెచ్ టూల్ లో మాలిక్యూల్స్లో మనకు ఒక్కటి హెచ్ ప్లస్ ఐయాన్గా స్ప్లిట్ అవ్వడం జరిగింది హెచ్ప్లస్ ఓహెచ్ మైనస్ అయ్యాన్గా స్ప్లిట్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు దీని యొక్క పిహెచ్ ఎంత అంటే వన్ అవుట్ ఆఫ్ టెన్ పవర్ సిక్స్ సో పిహెచ్ వాల్యూ సిక్స్ అవుతుంది సో పిహెచ్ వాల్యూ సెవెన్ కన్నా సిక్స్ ఉన్నప్పుడు ప్లస్ అయ్యాన్లు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయని మనము అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఒక ఇక్కడ టెన్ ల్యాక్స్ ఒక ల్యాక్ ఉన్నాయి వన్ ల్యాక్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి ఇందులో ఒకటి హెచ్ ప్లస్ అయ్యాను ఓహెచ్ మైనస్ అయ్యానుగా స్ప్లిట్ అయ్యింది అనుకున్నాం ఒక ఓహెచ్ ప్లస్ అయ్యాను కలదు ఓకే ఇక అంటే దాని అర్థమేంటి వన్ బై టెన్ పవర్ ఫైవ్ అనమాట సో పిహెచ్ వాల్యూ ఎంత టెన్ పవర్ ఓకే పిహెచ్ ఈక్వల్ టు ఫైవ్ సో దీనికి ఏదైనా సరే కొంత యాసిడ్ కలిపినాం అనుకోండి అప్పుడు పిహెచ్ వాల్యూ మారుతూ ఉంటుంది ఉదాహరణకి ఏదైనా ఒక యాసిడ్ కలిపితే హెచ్సిఎల్ కలిపాము అనుకోండి హెచ్సిఎల్ కలిపితే ఏమవుతుంది హెచ్ హెచ్ప్లస్ సిఎల్ మైనస్గా విడిపోతుంది సో ఇక్కడ కలిపితే హెచ్ హెచ్ప్లస్సు సిఎల్ మైనస్ హెచ్ ప్లస్ సిఎల్ మైనస్ ఇలా విడిపోతాయి సో ఓవరాల్గా హెచ్ప్లస్ ఏఎన్ల సంఖ్య ఏమవుతుంది పెరుగుతుంది అనమాట కంపేరిటివ్లీ ఓహెచ్ మైనస్ సో ఈ విధంగా పిహెచ్ మారుతుంది అంటే కారణం హెచ్ప్లస్ ఏఎన్ల సంఖ్య పెరగడం అనమాట మనం ఎక్సినల్గా ఏదైనా సబ్స్టెన్స్ వాటర్కి యాడ్ చేసినప్పుడు అలా పెరుగుతుంది అనమాట సో టెన్ పవర్ ఫోర్ హెచ్ టూ అంటే టెన్ థౌజండ్ వాటర్ మాలిక్యూల్స్లో ప్రతి టెన్ థౌజండ్ వాటర్ మాలిక్యూల్స్కు ఒక్క హెచ్ప్లస్ అయ్యాను రిలీజ్ అవుతుంది అని అంటే వన్ బై టెన్ పవర్ ఫోర్ అని పిహెచ్ వాల్యూ ఫోర్ అని సో అదేవిధంగా ఎవ్రీ థౌజండ్కి ఎవ్రీ థౌజండ్ వాటర్ మాలిక్యూల్స్కి ఒక హెచ్ ప్లస్ అయ్యాన్ రిలీజ్ అవుతుంది అని అంటే దాని అర్థం వన్ బై టెన్ పవర్ త్రీ పిహెచ్ వాల్యూ త్రీ అని సో టెన్ స్క్వేర్ ప్రతి హండ్రెడ్ వాటర్ మాలిక్యూల్స్కి ఒక్క హెచ్ప్లస్ ఐయాన్ రిలీజ్ అవుతుంది అంటే వన్ బై టెన్ స్క్వేర్ అని ఓకే దట్ ఈక్వల్ టు పిహెచ్ వాల్యూ టూ అని సో ప్రతి టెన్ మాలిక్యూల్స్కి ఒక హెచ్ప్లస్ ఐయాన్ విడుదలవుతుంది అని అంటే అక్కడ వన్ బై టెన్ అని పిహెచ్ వాల్యూ వన్ అని అర్థం సో ప్రతి వాటర్ మాలిక్యూల్ ఎవ్రీ వాటర్ మాలిక్యూల్ ఉదాహరణకు సల్ఫ్యూరిక్ యాసిడ్ కలిపాం ప్రతిదీ కూడా హెచ్ప్లస్ ప్లస్ అని ఇస్తూ ఉంది అని అంటే వన్ బై టెన్ పవర్ జీరో అనమాట సో పిహెచ్ వాల్యూ జీరో సో ఈ విధంగా ఇక్కడ మనం ఈ మొత్తం సినారియోని చూసినప్పుడు మనం ఏమని అబ్జర్వ్ చేయాలి అనంటే ఓకే ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్లో హెచ్ప్లస్ అయ్యాన్ల సంఖ్య ఇంక్రీజ్ అవుతుంది అని అంటే పైనుంచి కిందకు వచ్చే కొద్దీ హెచ్ప్లస్ సయాన్ల సంఖ్య ఇంక్రీజ్ అవుతుంది పైనుంచి కిందకు వచ్చే కొద్దీ పిహెచ్ వాల్యూ ఏమవుతుంది డ్రాప్ అవుతుంది సో హెచ్ప్లస్ అయాన్లకి నెంబర్ ఆఫ్ హెచ్ప్లస్ అయాన్లకి నెంబర్ ఆఫ్ హెచ్ప్లస్ అయాన్లకి పిహెచ్ వాల్యూకి ఉన్న రిలేషను ఇన్వర్స్లీ ప్రపోషనల్ రిలేషన్ సో ఇన్వర్స్లీ ప్రపోషనల్ రిలేషన్ పిహెచ్ వాల్యూ తగ్గుతుంది అంటే హెచ్ ప్లస్ అయాన్ల సంఖ్య ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం అన్నమాట సో ఆ విధంగా మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇంతకీ లాగ్ మన సూత్రాన్ని ఒకసారి గమనిస్తే లాగ్ అని వచ్చింది అసలు లాగ్ ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలన చేద్దాం లాగ్ ఏంటి లాగ్ ఎందుకు వస్తుంది అసలు అనే అంశాన్ని కూడా మనము ఒకసారి పరిశీలన చేస్తాం ఓకే పిహెచ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ హెచ్ ప్లస్ అయాన్స్ కదా ఓకే ఇలా బ్రాకెట్ వేస్తున్నామంటే అది కాన్సన్ట్రేషన్ చెప్తున్నట్టు ఓకే హెచ్ అంటే హైడ్రోజన్ ఆటం అని హెచ్ టూ అంటే హైడ్రోజన్ మాలిక్యూల్ అని హెచ్ ప్లస్ అంటే హైడ్రోజన్ అయాన్ అని హెచ్ ప్లస్ ఉండి బ్రాకెట్ వేస్తే హైడ్రోజన్ అయాన్ యొక్క కాన్సంట్రేషన్ అని ఓకే అదే తేడా ఓకే ఇక్కడ లాగ్ ఎలా వచ్చింది అనేది ఒక్కసారి మనం చూద్దాం ఉదాహరణకి టెన్ స్క్వేర్ అంటే హండ్రెడ్ టెన్ స్క్వేర్ అంటే హండ్రెడ్ సో టూ ఇజ్ ఈక్వల్ట్ ఏమవుతుందంటే లాగ్ ఆఫ్ హండ్రెడ్ బేస్ టెన్ అవుతుంది హండ్రెడ్ని ఏమని రాసుకోవచ్చు లాగ్ టెన్ స్క్వేర్ హండ్రెడ్ని టెన్ స్క్వేర్ హండ్రెడ్ని టెన్ స్క్వేర్ రాసుకోవచ్చు సో ఇదనమాట ఇది ముందరకు వస్తుంది లాగ్ టెన్ బేస్ టెన్ వన్ అవుతుంది సో దీని వాల్యూ ఇంకొంచెం సింప్లిఫై చేస్తే టూ లాగ్ టెన్ బేస్ టెన్ అవుతుంది సో దీని వాల్యూ టూకి సమానం అవుతుంది ఇది వన్ అవుతుంది ఓకే ఆ విధంగా అనమాట అదేవిధంగా టెన్ క్యూబ్ని ఒకసారి మనం చూద్దాం టెన్ క్యూబ్ టెన్ క్యూబ్ అంటే థౌజండ్ సో నాకు త్రీ కావాలి త్రీ ఈక్వల్ టు త్రీ ఈక్వల్ టు లాగ్ థౌజండ్ బేస్టర్ లాగ్ థౌజండ్ బేస్టర్ సో త్రీ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ టెన్ క్యూబ్ బేస్ త్రీ సో ఈ విధంగా లాగ్ వస్తుంది అనమాట ఇదే లాగార్థం సో ఇక్కడ చూస్తే ఏ ఈక్వల్ టు బీ పవర్ వై అనుకుంటే వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఏ బేస్ బీ అవుతుంది ఎందుకు ఇలా తీసుకోవాలి అని అంటే మనకు ఎక్స్ప్రెస్ చేయడానికి ఒకటే ఒక కోటి మాలిక్యూల్లో ఒక్క వాటర్ మాలిక్యూల్ ఒక్క హెచ్ప్లస్ అయ్యాను అని చెప్పడం కన్నా పిహెచ్ ఈజ్ ఈక్వల్ సెవెన్ అని చెప్పడం ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు సో అందుకని ఇలాంటి స్కేల్ని తీసుకోవడం జరిగింది సో అదేవిధంగా ఇంకొక రిలేషన్ మనం చూస్తే పిహెచ్ మరియు పిఓహెచ్ల విలువ ఎప్పుడూ కూడా ఫోర్టీన్కు సమానంగా ఉంటుంది ఉదాహరణకు ఒక దాంట్లో హెచ్ప్లస్ అయ్యాల సంఖ్య టెన్ పవర్ ఓహెచ్ మైనస్ అయ్యాల సంఖ్య రెండు కూడా టెన్ పవర్ మైనస్ ఫోర్టీన్గా ఉంటాయని అర్థం అంటే హెచ్ప్లస్ అయ్యాల సంఖ్య టెన్ పవర్ మైనస్ నైన్ ఉంటే ఓహెచ్ మైనస్ అయ్యాల సంఖ్య టెన్ పవర్ ఫైవ్ ఉంటుంది సో అదేవిధంగా పిహెచ్ సెవెన్ నుంచి మనం జీరో వరకు చూసినాం కదా ఒకవేళ పిహెచ్ వాల్యూ ఫోర్టీన్ అంటే దాని అర్థం ఏంటంటే టెన్ పవర్ ఫోర్టీన్ వాటర్ మాలిక్యూల్స్లో ఒక్కటి హెచ్ప్లస్ అయాన్ ఉంటుంది అని అర్థం ఓకే ఇక్కడ ఏదైనా సరే ఒక్క దాంట్లో ఓహెచ్ మైనస్ అయాన్లను హెచ్ప్లస్ అయాన్ల సంఖ్య తగ్గించడం వల్ల ఓహెచ్ మైనస్ అయాన్లు పెరగవు ఓహెచ్ సబ్స్టెన్స్ ఉన్నటువంటి ఒక బేస్ సబ్స్టెన్స్ను మనం యాడ్ చేయవలసి వస్తుంది ఉదాహరణకి ఒకటి బేస్ అనుకుంటే ఇందులో ఒక కోటి వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి ఇనిషియల్గా ఇందులో ఒకటి హెచ్ ప్లస్ మిగిలినటి ఒకటి ఓహెచ్ మైనస్ ఉన్నాయి దీనికి మనం అడిషనల్గా ఇప్పుడు ఎన్ఏఓహెచ్ యాడ్ చేయడం వల్ల ఎన్ఏ ప్లస్లు మరియు ఓహెచ్ మైనస్ అయాన్లు యాడ్ అవుతాయి సో ఓహెచ్ మైనస్ ఐయాన్లు ఈ రకంగా పెరుగుతాయి ప్లస్ కూడా అంతే హెహెచ్మైనస్యాన్ తీసేయడం వల్ల హెచ్ప్లస్సులు పెరగవు ఏదైనా ఒక యాసిడిక్ సబ్స్టెన్స్ యాడ్ చేయడం వల్ల యాసిడ్ నేచర్ పెరుగుతుంది వాటర్కి ఏదైనా బేస్ నేచర్ ఉన్న సబ్స్టెన్స్ కలపడం వల్ల ఓహెచ్ మైనస్ పెరుగుతాయి ఎనీవే ఈ రిలేషన్ను మనము కాస్త గుర్తుపెట్టుకోవాలి అప్పుడు మనకు పిహెచ్ విలువ ఇచ్చి పిఓహెచ్ విలువ కనుక్కోమంటే కూడా మనం కనుక్కోవచ్చు పిఓహెచ్ అంటే మనకేం టెక్స్ట్ బుక్లో లేదు కానీ పిఓహెచ్ అంటే ఏం లేదు పిఓహెచ్ ఈక్వల్ టు మైనస్ లాగా ఆఫ్ ఓహెచ్ మైనస్ అనమాట బేస్డ్ ఓహెచ్ మైనస్ ఉన్నాయని లెక్కాచారం కానీ పిహెచ్ స్కేల్ అనేది దేనికి హోల్డ్ అయ్యిండది అంటే హెచ్ప్లస్ అయ్యాన్లకు హోల్డ్ అయ్యిండదు ఒక గ్రాఫ్ చూద్దాం ఇక్కడ ఓకే ఇక్కడ ఈ గ్రా ఈ పిక్చర్ని గమనించండి జీరో నుంచి ఫోర్టీన్ వరకు పిహెచ్ స్కేల్ ఉంటే ఇక్కడ హెచ్ప్లస్ అయ్యాన్ల సంఖ్య చాలా తక్కువ ఉంది ఇక్కడికి వచ్చే కొద్దీ హెచ్ప్లస్ అయ్యాన్ల సంఖ్య ఏమవుతుంది బాగా పెరిగింది అనమాట పెరిగింది సో దీన్ని ఈ పిహెచ్ స్కేల్ని ఇంకొక రకంగా కూడా మనం విజువలైజ్ చేయొచ్చు ఉదాహరణకి ఇలా తీసుకుంటే ఓకే ఇక్కడ జీరో ఇది సెవెన్ ఇది ఫోర్టీన్ అనమాట సో ఇలాంటి రిప్రజెంటేషన్ ఎందుకు అని అంటే ఈ రకమైన విజువలైజేషన్ ఉన్నప్పుడు జీరో నుంచి సెవెన్ వరకు యాసిడ్ నేచర్ ఉంటుంది సెవెన్ నుంచి జీరో వరకు యాసిడ్ నేచర్ గ్రాజువల్గా ఇంక్రీజ్ అవుతుంది సెవెన్ నుంచి సిక్స్కు యాసిడ్ నేచర్ కొంచెం పెరుగుతుంది ఫైవ్కి ఇంకొంత పెరుగుతుంది ఫోర్కి ఇంకొంత త్రీకి ఇంకొంత టూకి ఇంకొంత వన్ జీరోకి యాసిడ్ నేచర్ గ్రాజువల్గా పెరుగుతుంది పిహెచ్ వాల్యూ సిక్స్ కన్నా పిహెచ్ వ్యాల్యూ వన్ అనేది మోర్ యాసిడిక్ నేచరు అని చెప్పడం కోసం ఈ విజువలైజేషన్ మనకు ఉపయోగపడుతుంది అదేవిధంగా యువతల పాటు యాసిడ్ని బేస్ నేచర్ని ఇండికేట్ చేస్తుంది బేస్ నేచర్ని ఇండికేట్ చేస్తారు సో పిహెచ్ వాల్యూ ఎయిట్ ఉన్నది కొంత బేసిక్ నైన్ ఉన్నది ఇంకొంత ఎక్కువ బేసిక్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఇలా ఉదాహరణకు ఎయిట్ కన్నా ఫోర్టీన్ అనేది మోర్ బేసిక్ నేచర్ ఉంటుంది మోర్ బేస్ అనేటువంటి విషయాన్ని మనం చెప్పచ్చు సెవెన్ అనేది న్యూట్రల్ అనమాట సెవెన్ ఎలా వచ్చిందో మనకు తెలుసు ప్రతి కోటి వన్ క్రోర్ వాటర్ మాలిక్యూల్ ఒక్కటి మాత్రమే హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ విడిపోతుంది అనే రెఫరెన్స్ను సోరెన్సేన్ గారు తీసుకొని ఈ స్కేల్ని ప్రిపేర్ చేయడం జరిగింది అన్నమాట ఓకే పిహెచ్ స్కేల్ ఏంటి అంటే ఎంతో మనకు అవగాహన అయింది ఇప్పుడు మనము కొన్ని సబ్స్టెన్స్కి సంబంధించి యూనివర్సల్ పిహెచ్ స్కేల్తో టెస్ట్ చేసి వాటి యొక్క కలర్ ఏంటి యూనివర్సల్ పిహెచ్ పేపర్తో ఏ కలర్ వస్తుంది మరియు వాటి అప్రాక్సిమేట్గా వాటి యొక్క పిహెచ్ వాల్యూలు ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఇక్కడ ఒకసారి గమనించండి ఓకే ఇక్కడ సెలైవా బిఫోర్ ద మీల్స్ అనమాట మీల్స్ తినకముందు ఎలాంటి కలర్ ఉంది అనేది ఒక్కసారి మనం పరిశీలన చేయండి తర్వాత ఒక్కొక్క దాని కలరు మరియు వాటి యొక్క పిహెచ్ వాల్యూలు మనం గమనిద్దాం ఇక్కడ గ్రీన్ కలర్లో ఉందన్నమాట ఓకే నెక్స్ట్ అదేవిధంగా మీల్స్ తర్వాత ఎలా ఉంటుంది అనే విషయాన్ని నెక్స్ట్ ఇంకొక క్లిప్లో మనం చూద్దాం ఆఫ్టర్ ద మీల్స్ దాన్ని డిప్ చేసే ప్రయత్నం చేద్దాం డిప్ చేద్దాం గ గమనించండి ఇది ఒక మైల్డ్ గ్రీన్ కలర్లో ఉంది ఓకే కలర్ ఒక్కటి అబ్జర్వ్ చేయండి తర్వాత పిహెచ్ వాల్యూను మనం డిసైడ్ చేద్దాం ఓకే నెక్స్ట్ లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్లో ఇది ఆరెంజ్ కలర్లో ఉండడాన్ని మనం గమనించవచ్చు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ మరొక సబ్స్టెన్స్ను ఎరేటెడ్ డ్రింక్ అనమాట అంటే మనం కూల్ డ్రింక్ తాగుతూ ఉంది కదా ఇది ఇంకొంత స్ట్రాంగ్ ఆరెంజ్ కలర్లో ఉండడాన్ని మనం గమనించవచ్చు కూల్ డ్రింక్స్ ఓకే ఒక్కొక్కటి ఏ కలర్ ఉందనేది మొదట ఫోకస్ చేద్దాం తర్వాత క్యారెట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ చూడండి ఒక మైల్డ్ గ్రీన్ కలర్లో ఉండడాన్ని మనం లైమ్ గ్రీన్ కలర్లో ఉండడాన్ని మనం గమనించవచ్చు నెక్స్ట్ మరొక సబ్స్టెన్స్ను మనం తీసుకున్నాం కాఫీ తీసుకున్నాం కాఫీలో కూడా ఆరెంజ్ కలర్లో ఉండడాన్ని మనము గమనించవచ్చు మైల్డ్ ఆరెంజ్ కలర్ ఓకే నెక్స్ట్ టొమాటో జ్యూస్లో డిప్ చేస్తుందాం ఓకే ఇక్కడ కూడా మైల్డ్ ఆరెంజ్ కలర్లో ఉండడాన్ని మనం గమనించవచ్చు నెక్స్ట్ మరొక సబ్స్టెన్స్ను మనం తీసుకున్నాం ఈ విధంగా ట్యాబ్ వాటర్ తీసుకున్నాం చూడండి ఇది కూడా మైల్డ్ గ్రీన్ కలర్లో ఉంది ఓకే ట్యాబ్ వాటర్లో ఉన్న సాల్ట్స్ను బట్టి కొంత వేరియేషన్ ఉండేదానికి ఛాన్స్ ఉంది తర్వాత సోడియం హైడ్రాక్సైడ్ ఇది ఒక స్ట్రాంగ్ బేస్ కదా చూడండి ఇందులో డిప్ చేస్తానే ఒక థిక్ బ్లూ కలర్లోకి యూనివర్సల్ ఇండికేటర్ పేపర్ అనేది మారడాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా మరొక సబ్స్టెన్సు వన్ వన్ మోల్ ఆఫ్ హెచ్ఎస్సిఎల్ అనమాట హెచ్ఎస్సిఎల్ అనేది ఒక స్ట్రాంగ్ యాసిడ్ కాబట్టి ఇది రెడ్ కలర్లో ఉండడాన్ని మనము అబ్జర్వ్ చేయవచ్చు సో ఇది ఓవరాల్గా ఇక్కడ మనం కలర్లు అయితే పరిశీలన చేసినాం కదా ఇప్పుడు టేబుల్ నింపే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి ఇక్కడ గమనించండి ఓకే ఓకే బిఫోర్ మీల్ బిఫోర్ మీల్ ఎలా ఉంది అనేది ఒకసారి గమనిస్తే ఇది సెవెన్కి ఎయిట్కు మధ్యలో ఉన్నటువంటి గ్రీన్ అనమాట ఓకే ఒక డార్క్ గ్రీన్ అనేది ఉంది ఓకే ఇక్కడ చూద్దాం పిహెచ్ పేపర్ కలర్ ఆఫ్ పిహెచ్ పేపర్ వచ్చి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ గ్రీన్ పిహెచ్ వాల్యూ అప్రాక్సిమేట్లీ సెవెన్ ఆర్ ఎయిట్ ఉండొచ్చు ఓకే ఎయిట్ రాద్దాం నేచర్ వచ్చి ఓకే బేస్ నేచర్ ఆర్ న్యూట్రల్ ఓకే మనకు అన్ని సందర్భాల్లో నోరు ఒకే రకంగా ఉండాలని ఏం లేదు మనం తిన్న సబ్స్టెన్స్ని బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఒక మార్జినల్ అప్రాక్సిమేట్ వాల్యూస్ రాస్తున్నాం అనేది మనం గుర్తించాలి నెక్స్ట్ గమనించండి ఆఫ్టర్ ద మీల్ ఆఫ్టర్ ద మీల్ తిన్న తర్వాత గానీ గమనిస్తే దీని యొక్క వాల్యూ గ్రీన్ కలర్ సిక్స్తో పోలి ఉన్న గ్రీన్ కలర్ ఉంది పిహెచ్ వాల్యూ సిక్స్ ఉందన్నమాట సో దీన్ని లైమ్ గ్రీన్ అని అంటారు లైమ్ గ్రీన్ లైమ్ గ్రీన్ కలర్లో ఉంది సిక్స్ పిహెచ్ వాల్యూ సో ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది ఓకే మైల్డ్ ఎసిడిక్ ఓకే మైల్డ్ ఎసిడిక్ ఇవన్నీ కూడా మైల్డ్ బేస్ మైల్డ్ బేస్ ఇది మైల్డ్ ఎసిడిక్ ఓకే మైల్డ్ ఎసిడిక్ నేచర్ కలిగి ఉంది నెక్స్ట్ లెమన్ జ్యూస్ చూద్దాం లెమన్ జ్యూస్లో ఉంచినప్పుడు ఎలా ఉందో అనేది లెమన్ జ్యూస్లో ఉంచినప్పుడు ఇది గమనించండి ఎంత ఉంది అంటే త్రీ కార్డ్ ఉన్నటువంటి ఆరెంజ్ అనమాట స్ట్రాంగ్ ఆరెంజ్ కదా త్రీ కార్డ్ ఉన్నటువంటి ఆరెంజ్ కలర్ ఓకే ఆరెంజ్ దీన్ని లైట్ ఆరెంజ్ని బెల్గి అని అంటారు బెల్గ లేదా లైట్ ఆరెంజ్ ఓకే లైట్ ఆరెంజ్ కలర్ దీని యొక్క పిహెచ్ వాల్యూ ఎంత ఉంది అంటే త్రీ ఉంది ఓకే ఎసిడిక్ నేచర్ కలిగి ఉంది నెక్స్ట్ ఎరేటెడ్ డ్రింక్ అనమాట ఎరేటెడ్ డ్రింక్ కూల్ డ్రింక్ ఓకే దీని యొక్క కలర్ కూడా చూస్తే రెండు ఉన్నటువంటి దాంతో పోలింది అనమాట రెండుకి మూడుకి మధ్యలో ఉంది ఓకే మనమైతే రెండు తీసుకున్నాం ఆరెంజ్ కలర్ రెండు ఎసిడిక్ నేచర్ ఉంది ఓకే నెక్స్ట్ క్యారెట్ జ్యూస్ చూస్తే ఒకసారి క్యారెట్ జ్యూస్ని చూద్దాం క్యారెట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ యొక్క కలరు ఆల్మోస్ట్ సిక్స్ ఉంది గమనించండి సిక్స్ ఉన్న కలర్ ఉంది ఓకే పిహెచ్ వ్యాల్యూ సిక్స్ సిక్స్ అంటే మైల్డ్ యాసిడిక్ సెవెన్ అంటే న్యూట్రల్ మైల్డ్ యాసిడిక్ ఓకే ఏం కలర్ ఉంది ఓకే ఒకసారి గ్రీన్ లైట్ గ్రీన్ లైమ్ గ్రీన్ అంట నెక్స్ట్ కాఫీ కాఫీ ఏ కలర్లో ఉంది చూద్దాం కాఫీ కలర్ ఆల్మోస్ట్ సిక్స్ ఫోర్కి ఫైవ్కి మధ్యలో ఉండే కలర్ ఓకే ఫోర్ తీసుకున్నాం ఫోర్ అసిడిక్ నేచర్ ఓకే కలర్ కలర్ చూస్తే లైట్ ఆరెంజ్ అనమాట ఓకే నెక్స్ట్ టొమాటో జ్యూస్ చూద్దాం ఓకే టొమాటో జ్యూస్ టొమాటో జ్యూస్ యొక్క కలర్ కూడా ఆల్మోస్ట్ ఓకే త్రీకి ఫోర్కి ఫైవ్కి మధ్యలో ఉంది ఫోర్ తీసుకున్నాం ఫోర్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ అసిడిక్ నెక్స్ట్ ట్యాప్ వాటర్ ట్యాప్ వాటర్లో ఉన్న సాల్స్ని బట్టి కొంత డిఫర్ అవుతూ ఉంటుంది ఓకే ఇక్కడ తీసుకున్న ట్యాప్ వాటర్ అయితే ఎంత ఉంది అంటే ఆల్మోస్ట్ సిక్స్ ఉంది సిక్స్ నుంచి ఎయిట్ మధ్యలో డిఫర్ అవుతూ ఉంటుంది అందులో ఉన్న సాల్స్ని బట్టి ఓకే ఇక్కడ అయితే సిక్స్ టు ఎయిట్ ఇది న్యూట్రల్ ఉండొచ్చు జనరల్గా జనరల్గా అయితే న్యూట్రల్ ఉంటుంది ఓకే గ్రీన్ కలర్ ఓకే వన్ ఎమ్ వన్ ఎం ఆఫ్ వన్ మోల్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటే ఎలా ఉందంటే వెరీ థిక్ బ్లూ అనమాట డార్క్ బ్లూ డార్క్ బ్లూ సో ఎలా ఉంది డార్క్ బ్లూ డార్క్ బ్లూ ఫ్లోటీన్ బేస్ నేచర్ ఉంది ఓకే వన్ ఎమ్ ఆఫ్ హెచ్సిఎల్ వన్ మోల్ ఆఫ్ సోడియం క్లో హైడ్రోజన్ క్లోరైడ్ హైడ్రోజన్ క్లోరైడ్ ఎలా ఉంది రెడ్ కలర్లో ఉంది రెడ్ కలర్లో ఉంది సో ఎసిడిక్ అనమాట పిహెచ్ వాల్యూ వన్ ఓకే రెడ్ కలర్లో ఉంది యాసిడ్ అనమాట యాసిడ్ నేచర్ ఉంది సో ఇది టేబుల్లోని నిమిషాలు ఇవన్నీ ఒక అప్రాక్సిమేషన్ కొన్ని ట్యాబ్ వాటర్ లాంటివి ఒక మార్జినల్గా మారుతూ ఉంటాయనే విషయాన్ని మనం గుర్తించాలి నెక్స్ట్ ఇక్కడ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ బేస్ అనేది ఎవరి మీద డిపెండ్ హెచ్ ప్లస్ మరియు ఓహెచ్ మైనస్ ఏవైతే ప్లస్ యాన్లు ఎక్కువ ఉంటాయో వాటి యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది వేటిలో అయితే ఓహెచ్ మైనస్ ఎక్కువ ఉంటుందో అది అది స్ట్రాంగ్ బేస్గా ఉంటుంది వాటి యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది ఓకే ఇఫ్ యు టేక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాం ఎసిటిక్ యాసిడ్ తీసుకున్నాం ఓకే ఏది ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుందంటే హే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది ఒకవేళ డైల్యూట్ చేసినా కానీ హెచ్సిఎలు ఎసిటిక్ యాసిడ్ రియాక్ట్ అయ్యే తీరు వేరుగా ఉంటాయి నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎంత డైల్యూట్ చేసినా డిఫర్ అవుతానే ఉంటాయి అనమాట సేమ్ కైండ్ ఆఫ్లో డిఫర్ చేసినా కానీ ఓకే సేమ్ కాన్సన్ట్రేషన్ రెండింటిది సేమ్ కాన్సన్ట్రేషన్ ఉన్నా కానీ ప్రొడ్యూస్ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ ఎసిటిక్ యాసిడ్ ఒక వీక్ యాసిడ్ ఇది ప్రొడ్యూస్ చేసే హెచ్ప్లస్ ఐఎన్ల కన్నా హెచ్సిఎల్ ప్రొడ్యూస్ చేసే హెచ్ప్లస్ ఐఎన్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మోర్ కాన్సన్ట్రేటెడ్ అనమాట ఓకే మనము మామూలుగా అయితే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ యాసిడ్ ఇలా లిక్విడ్ సూపు చూసి మనము పలాంది స్ట్రాంగ్ అని పలాంది వీక్ అని రికగ్నైజ్ చేయలేం ఒకవేళ మనకు మాలిక్యులర్ లెవెల్లో చూసే శక్తి ఉండింటే అప్పుడు ఎలా విజువలైజ్ అవుతుంది అనేది ఒక్కసారి మనం ఇక్కడ పరిశీలన చేస్తే స్ట్రాంగ్ యాసిడ్లో చాలా వరకు ఎక్కువ ప్లస్ అయ్యాలు ఉంటాయి అన్నమాట ఓకే ఓకే హెచ్సియాలు విడిపోతే ఆ విధంగా ఎక్కువ ప్లస్లు ఉంటాయి అదేవిధంగా వీక్ యాసిడ్ అంటే ఇన్ని హెచ్ ప్లస్లు ఉండవు ఓకే ఇక్కడ చూడండి యాసిడ్ అన్నీ మాత్రాన అసలు ఓహెచ్ మైనస్లో ఉండవా అంటే ఉంటాయి వాటర్ స్ప్లిట్ అవుతుంది కదా ఉంటాయి హే అదేవిధంగా బేస్ అన్నీ మాత్రాన హెచ్ప్లస్ యాన్లు ఉండవు అంటే ఉంటాయి తక్కువ సంఖ్యలో ఉంటాయి ఓకే ఇక్కడ ఎక్కువ హెచ్ప్లస్ యాన్లు ఉండాయి ఇక్కడ లిమిటెడ్గా హెచ్ప్లస్ యాన్లు ఉంటాయి కాబట్టి ఇది వీక్ యాసిడ్ అదేవిధంగా బేస్ విషయానికి వస్తే ఎన్నె ఓహెచ్ మనం కలిపాము అనుకోండి వాటర్కి ఎక్కువ ఓహెచ్ మైనస్ ఫామ్ అవుతాయి ఓకే సారీ ఓకే ఉంది హెచ్ప్లస్ అయన్లు ఉన్నాయి కాకపోతే ప్రిడామినెంట్గా ఏది ఎక్కువ ఉందంటే ఓహెచ్ మైనస్లు ఉన్నాయి ఓకే అదేవిధంగా ఒక వీక్ బేస్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ లేదా మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇలా తీసుకుంటే ఇక్కడ కూడా ఓహెచ్ మైనస్ ఏ ఉంటాయి ఓహెచ్ మైనస్ ఏ ఉంటాయి హెచ్ ప్లస్ కూడా ఉంటాయి కాకపోతే తక్కువ సంఖ్యలో ఓహెచ్ మైనస్ ఉంటాయి లెస్ నెంబర్ అనమాట ఇక్కడ మోర్ నెంబర్ ఇక్కడ నెంబర్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నెంబర్ తక్కువగా ఉంటుంది ఇక్కడ నెంబర్ ఆఫ్ హెచ్ప్లస్ ఏయాన్స్ ఎక్కువగా ఉంటాయి వీక్లో తక్కువగా ఉంటాయి సో మరి న్యూట్రల్లో ఎలా ఉంటుంది అంటే పరిస్థితి హెచ్ప్లస్ అయాన్లు ఎన్నైతే ఉంటాయో ఓహెచ్ మైనస్ కూడా అన్నీ ఉంటాయి ఉదాహరణకి ఐదు హెచ్ప్లస్లు తీసుకుంటే ఐదు ఓహెచ్ మైనస్ కూడా ఉంటాయి సో ఇలా ఒకదాన్ని ఒకటి ఒకదాని కాన్సన్ట్రేషన్ని మరొకటి క్యాన్సిల్ అవుట్ చేసుకోవడం వల్ల దాని పిహెచ్ వాల్యూ సెవెన్ ఉంటుంది న్యూట్రల్గా ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలను పరిశీలన చేద్దాం హూ ఇంట్రడ్యూస్డ్ పిహెచ్ స్కేల్ పిహెచ్ స్కేల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేసినారు అర్హీనియస్ సోరెన్సేన్ బోర్స్టెడ్ లౌరీ ఎవరైతే ఆ ఆప్షన్ని కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు నెక్స్ట్ పిహెచ్ స్కేల్ రేంజ్ పిహెచ్ స్కేల్ యొక్క రేంజ్ ఏంది వన్ టు ఫోర్టీన్ సెవెన్ టు ఫోర్టీన్ జీరో టు సెవెన్ జీరో టు ఫోర్టీన్ దాని రెస్పెక్టివ్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే ఈ వీడియో మీరు ఫాలో అవుతున్నారని కరెక్ట్ ఆన్సర్లు పెడుతున్నారని అది యాజ్ ఏ టీచర్గా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది నెక్స్ట్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ సలైవా సలైవా యొక్క నేచర్ ఏంటి ఓకే బిఫ్ ఆఫ్టర్ ద మీల్స్ తిన్న తర్వాత ఎలాంటి నేచర్ ఉంటుంది అనేది ఒకసారి ప్రీవియస్గా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఎసిడిక్ నేచరా బేసిక్ నేచరా న్యూట్రలా నన్ ఆఫ్ ద అబోవ్ అనే అంశాన్ని గుర్తించి కామెంట్ చేయగలరు నెక్స్ట్ పిహెచ్ స్కేల్ పి మీన్స్ పి అంటే ఏంది సోరేన్ సోర్ గారు పి జర్మన్ భాషలోంచి తీసుకున్నారు పి అంటే ఏంది పి అంటే పాస్కల్ పవర్ ఫేజ్ స్ట్రెంగ్త్ ఏది సరైన సమాధానాన్ని అనేది గుర్తించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనకు మరొక టాపిక్లోకి మనం మూవ్ అవుదాం అదేంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ పీహెచ్ ఇన్ ఎవ్రీడే లైఫ్ మనం ప్రతిరోజు ఈ పిహెచ్ను ఫాలో అవుతూ ఉంటాం పిహెచ్ వాల్యూలను బట్టి కాకుండా మనం ఎక్కువ వెరైటీ ఉన్నట్టుగా కన్జ్యూమ్ చేస్తే లేదా అలాంటి విషయాల జోలికి వెళ్తే మనకు వ్యాయం జరుగుతుంది పీహెచ్ అనేది మన జీవితంలో ఎలాంటి ప్రభావితం చూపుతుంది అనే విషయాన్ని ఇక్కడ చూద్దాం అవర్ బాడీ మన శరీరం అనే దానికి ఒక పర్టికులర్ పిహెచ్ రేంజ్ ఉంటుంది అనమాట సో దాని వాల్యూ ఎంత అంటే సెవెన్ టు సెవెన్ పాయింట్ ఎయిట్ ఇది ఇంపార్టెంట్ గమనించండి సెవెన్ టు సెవెన్ పాయింట్ ఎయిట్ అనేది మన బాడీ యొక్క పిహెచ్ రేంజ్ అనమాట ఈ రేంజ్కు మించి ఉన్నటువంటి సబ్స్టెన్స్లోకి మనం వెళ్తే మనం ఇబ్బంది గురవుతాం అనమాట మన జీవక్రియలన్నీ డిఫరెంట్గా బిహేవ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాయి దాన్ని మన శరీరం బియర్ చేయలేదు ఓకే అదేవిధంగా లివింగ్ ఆర్గానిజం ఓకే ఇక్కడ జీవించున్న అన్ని జీవులు కూడా ఒక న్యారో పీహెచ్ చేంజ్ను కూడా ఒక నారో పీహెచ్ చేంజ్ లెవెల్లోనే మనం బతకగలం అంతకు మించిన ఎక్కువ వేరియేషన్ ఉన్న పీహెచ్ చేంజ్ గానీ ఉంటే మన లైఫ్ అనేది డిఫికల్ట్ అవుతుంది అదేవిధంగా పిహెచ్ ఆఫ్ రెయిన్ అనేది లెస్ దాన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంటే ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటే దాన్ని యాసిడ్ రెయిన్ అని అంటాం అనమాట దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం అదేవిధంగా వాటర్కి సంబంధించిన పిహెచ్ వాల్యూ సాధారణంగా న్యూట్రల్ ఉంటుంది ఓకే కొంత మార్జిన్ ఓకే సెవెన్ టు ఎయిట్ మధ్యలో ఉంటే ప్రాబ్లం లేదు కానీ ఎక్కువ ఎసిడిక్గా మారిపోతే అప్పుడు వాటర్లో ఉన్నటువంటి ఏవైతే ఆక్వాటిక్ లైఫ్ ఉందో ఫిషెస్ ఇంకా చాలా అనిమల్స్ వాటర్ మీద డిపెండ్ అయిన అనిమల్స్ అన్నిటి యొక్క ఈ పిహెచ్ రేంజ్కి మించి తగ్గితే మోర్ ఎసిడిక్గా మారితే వాటి లైఫ్ అంతా కూడా డిఫికల్ట్ అవుతుంది అవి అవి చనిపోయే అవకాశం ఉంది కాబట్టి ఫ్యాక్టరీల్లో ఉన్నటువంటి ఈ వ్యర్థాలు ఏవైతే పొల్యూటెంట్స్ ఉన్నాయో వాటిని వాటర్లోకి నేరుగా రిలీజ్ చేయడం వల్ల ఎలాంటి న్యూట్రలైజ్ చేయకుండా రిలీజ్ చేయడం వల్ల ఆక్వాటిక్ లైఫ్ అనేది చాలా ఇబ్బందికి గురవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి మనకు మన పెరట్లో ఉన్నటువంటి ఓకే మట్టి ఉంటుంది కదా దాని యొక్క పిహెచ్ ఎంత అని కనుక్కునేటువంటి యాక్టివిటీని మనం ఇక్కడ పరిశీలన చేద్దాం మనము రెండు గ్రాములు రెండు టెస్ట్ ట్యూబుల్లో రెండు గ్రాములకు సంబంధించిన డిఫరెంట్ సాయిల్స్ని తీసుకున్నాం ఒకటి మన పెరట్లో ఉన్నటువంటిది ఓకే మన గార్డెన్లో ఉన్నది మరొకటి ఒక ర్యాండమ్ సైడ్ రోడ్ సైడ్ అనమాట రోడ్ సైడ్ ఉన్నటువంటి శాంపిల్ తీసుకుంటే ఇక్కడ టూ గ్రామ్స్ ఆఫ్ సాయిల్ ఇక్కడ కూడా టూ గ్రామ్స్ ఆఫ్ సాయిల్ కూడా టూ గ్రామ్స్ ఆఫ్ సాయిల్ తీసుకున్నాం తర్వాత ఫైవ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ని మనం యాడ్ చేస్తాం ఫైవ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ ఫైవ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ స్పాచ్లతో యాడ్ చేసి తర్వాత ఏం చేస్తామంటే ఒక ఫిల్టర్ పేపర్తో ఈ విధంగా తయారు చేసి దాన్ని ఫిల్టర్ చేస్తాం సో ఫిల్టర్ అయిన తర్వాత అందులో పీహెచ్ యూనివర్సల్ పీహెచ్ పేపర్ ఉంచేసి మనకు అది అసిడిక్ నేచర్ కలిగి ఉందా బేసిక్ నేచర్ కలిగి ఉందా అనే వంటి అంశాలను మనం పరిశీలన చేద్దాం ఈ యాక్టివిటీని మనం ఒక్కసారి ఇక్కడ పరిశీలన చేద్దాం పరిశీలన చేయండి ఓకే స్పాచ్లాతో మనకు మన గార్డెన్లోని సాయిల్ని మరియు ఒక రోడ్ సైడ్ సాయిల్ని ఇప్పుడు వేయడం జరుగుతుంది రెండు స్పాచ్లాతో తీసుకొని బాగా స్టిర్ చేస్తాం గ్లాస్ రాడ్తో స్టిల్ చేయడం జరుగుతుంది గ్లాస్ రాడ్ అయితే దేంతో రియాక్ట్ కాదు కాబట్టి జనరల్గా స్టిర్ చేసేటప్పుడు గ్లాస్ రాడ్ను యూజ్ చేస్తాం అన్నమాట ఓకే ఇలా ఇప్పుడు ఏం చేస్తామంటే రెండు ఫిల్టర్ పేపర్లను తీసుకొని అందులో ఒకటి ఇందులో ఒకటి రెండింటిని ఇన్సర్ట్ చేసి వాటర్ని వేస్తాం ఎందుకని మనకు ఆ మట్టిలో కరిగి ఉన్న ఎస్సెన్స్ కావాలి తప్పితే మట్టి అవసరం లేదు సో ఆ ఎస్సెన్స్ను మనం మాత్రం ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం ఈ విధంగా మనం ఫిల్టర్ పేపర్ని యూజ్ చేసి దాన్ని సపరేట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు గార్డెన్లో వచ్చేసాం ఇప్పుడు రోడ్ సైడ్ ఉన్నటువంటి సాయిల్ని కూడా దాని ఎస్సెన్స్ను సపరేట్ చేద్దాం ఇప్పుడు యూనివర్సల్ పిహెచ్ పేపర్ని ఉంచితే ఈ సందర్భంలో మనం ఏం గమనించవచ్చు అంటే ఓకే దీన్ని బాగా క్లోజ్గా గమనిస్తే ఓకే అదేవిధంగా ఇప్పుడు రెండో దాన్ని కూడా గమనించి తర్వాత కంపేర్ చేద్దాం ఇప్పుడు రోడ్ సైడ్ ఉన్నటువంటి సాయిల్తో మనం డిప్ చేసి చూద్దాం ఓకే ఇదేం పెద్ద కలర్ మారలేదు బట్ మన పెరట్లో ఉన్నటువంటి దాన్ని మాత్రం కలర్ అనేది మారడం జరిగింది ఇది మొదటిది సో ఇక్కడ ఏం గమనించవచ్చు అంటే మన గార్డెన్లో ఉన్నటువంటి సాయిల్ ఏదైతే ప్లాంట్స్ పెరగడానికి అనుకూలమైన సాయిల్ అనేది ఎసిడిక్ స్లైట్లీ ఎసిడిక్ నేచర్ కలిగి ఉండడం సిక్స్ టు సెవెన్ మధ్యలో ఉన్నట్లుగా కలర్ ఉండడాన్ని మనము అబ్జర్వ్ చేయొచ్చు అనమాట గమనించండి అదేవిధంగా ఇప్పుడు రోడ్ సైడ్ ఉన్నటువంటిది అంటే ప్లాంట్స్ పెరగడానికి అనుకూలం లేని ఒక సాయిల్ తీసుకుంటే ఇది ఆల్మోస్ట్ న్యూట్రల్గా ఉండడాన్ని న్యూట్రల్గా ఉండడాన్ని మనం గమనించవచ్చు సో ఇది యాక్టివిటీ యొక్క రిజల్ట్ అనమాట సో మనం ప్లాంట్స్ పెరగడం కోసం ఏం అవసరం ఎలా ఉండాలి ఎక్కడొకసారి గమనించండి ఇది మన గార్డెన్కి సంబంధించింది ఇది ఏ నేచర్ ఉంది అంటే ఎసిడిక్ నేచర్ ఉంది ఓకే అంటే దీని యొక్క పిహెచ్ వాల్యూ ఐడియల్గా సిక్స్ టు సెవెన్ మధ్యలో ఉంటే మనకు పంట అనేది చక్కగా పండుతుంది ఇది న్యూట్రల్గా ఉండడాన్ని పిహెచ్ వాల్యూ సెవెన్ ఉండడం న్యూట్రల్గా ఉండడాన్ని మనం గమనించవచ్చు ఓకే ఇది ఓవరాల్గా ఈ యాక్టివిటీ ద్వారా మనం గమనించే అంశం అన్నమాట ఒక ఓకే ఇక్కడ కొన్ని ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది ఓకే ఏంటవి అంటే వాట్ కెన్ యూ కన్క్లూడ్ అబౌట్ ఐడియల్ పిహెచ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ప్లానెట్స్ యువర్ రీజియన్ మీ రీజియన్లో ప్లాంట్స్ బాగా పెరగాలి అని అంటే ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి అని అబ్జర్వ్ చేయమనిస్తున్నారు మా ఏరియాలో ఇప్పుడు నేను తీసుకున్నటువంటి సాయిల్ ప్రకారం ఎలా ఉంటుంది అంటే పిహెచ్ వాల్యూ అనేది పిహెచ్ వాల్యూ అనేది సిక్స్ టు సెవెన్ మధ్యలో ఉంటే ప్లాంట్స్ అనేటివి బాగా గ్రో అవుతాయి అన్నమాట ఓకే అదే రోడ్ సైడ్ ఉన్నటువంటి పిహెచ్ యొక్క వాల్యూ సెవెన్ ఉండడాన్ని మనం గమనించాం ఓకే ఇక్కడ ఏదైతే ఉందో కొన్ని సందర్భాల్లో మనకు పిహెచ్ వాల్యూ రైతులు సున్నం పెట్టడం కాల్షియం ఆక్సైడు లేదా తడి సున్నాన్ని చల్లడము లేదా సున్నపు రాళ్ళు చల్లడాన్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఇలా ఎందుకు చేస్తు ఉంటారు అని అంటే ఆ పొలంలో ఏదైతే ఆ పొలం ఏదైతే ఉందో అది బాగా ఎసిడిక్ నేచర్ మనకు సిక్స్ టు సెవెన్ అనేది మంచిది అని అనుకుంటే ఏ ఫైవ్ ఉందనుకోండి అప్పుడు పంటలు బాగా పండుతాయి అంటే పండవు అదేవిధంగా ఎయిట్ నైన్ టెన్ ఇలా ఈ మార్జిన్కు మించి ఉన్న ఈ మార్జిన్కి తక్కువగా ఉన్న పంటలు పండవనమాట కొన్ని రకాల పంటలకు కొంచెం పీహెచ్ ఉండాలి అదే భూసార పరీక్షలు చేయించుకొని ఫలానా పీహెచ్ ఉంటే ఆ పంట బాగా పండుతుందంటే ఆ పీహెచ్ రేంజ్ వరకు ఇదేం పెద్ద తేడా ఉండదండి కొంచెం తేడా ఉంటుంది ఆ మార్జిన్కి తగినట్టుగా మనం బిహేవ్ చేయాలి ఉదాహరణకి బాగా అసిడిక్ నేచర్ పెరిగితే కాల్షియం ఆక్సైడ్ కానీ కాల్షియం హైడ్రాక్సైడ్ కానీ దీన్ని స్లాకులు లేమని అంటారు ఓకే అదేవిధంగా మార్బుల్ సిఏసి ఓ సున్నపు రాళ్ళు కానీ వేసేసి న్యూట్రలైజ్ చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో బాగా ఎసిడిక్ నేచర్ పెరిగి బేస్ నేచర్ పెరిగి ఉంటుంది పిహెచ్ వాల్యూ ఎయిట్ లేదా మోర్ దాన్ ఎయిట్ ఉన్నప్పుడు దాన్ని కూడా న్యూట్రలైజ్ చేసే క్రమంలో ఏం చేస్తారంటే ఆర్గానిక్ మ్యాటర్ని కలుపుతారు అంటే జంతువులు తినేసి వ్యర్థాలు వదులుతాయి కదా ఆ వ్యర్థాలను తీసుకెళ్తే అవి భూమిలో కలిపేసి కొన్నాళ్ళు దాన్ని కామ్గా అలా వదిలేస్తే ఆ పేడనంతా వేసేసి వదిలేస్తే అదేమవుతుందంటే ఆర్గానిక్ మ్యాటర్ కుళ్ళుతుంది ఏదైనా సరే ఫర్మెంటేషన్ జరిగిందంటే అందులో బ్యాక్టీరియా రిలీజ్ చేసి అసిడిక్ నేచర్ పెరుగుతుంది సో యాసిడ్ అవుతుంది సో ఈ బే నేలకున్నటువంటి బేస్ నేచర్ని ఈ యాసిడ్గా మారినటువంటి ఈ వ్యర్ధాలు ఏవైతే ఉన్నాయో ఇవి న్యూట్రలైజ్ చేసి మార్జినల్ పిహెచ్ వాల్యూలోకి దీన్ని తెచ్చే ప్రయత్నం అనేది జరుగుతుందనమాట ఈ విధంగా రైతులు ఏం చేస్తారంటే భూసార పరీక్షలు లేదా ఈ పంట బాగా తగ్గిపోతుంది అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కొద్దీ తగ్గుతుంది అని అంటే వాళ్ళు సున్నం కలపడమో లేదా ఆర్గానిక్ మ్యాటర్ కలపడమో ఇలా చవుడు అయినటువంటి భూముల్ని కాస్త తిరిగి ఉపయోగంలో తెచ్చే క్రమంకి భూసార పరీక్షలు చక్కగా ఉపయోగపడతాయి లేదా ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న రైతులు ఆ స్వభావం చూస్తానే ఇది పలాంది పెరగడం లేదు అంటానే ఈ ట్రీట్మెంట్ చేయాలి ఈ నేలకు అనేది వాళ్ళకు అవగాహన ఉంటుంది అన్నమాట ఓకే అదేవిధంగా ఇంకొక టాపిక్ విషయానికి వస్తే యాసిడ్స్ ఇన్ అదర్ ప్లానెట్స్ కేవలము మనం నేలనేనా ఇతర ప్లానెట్స్లో సోలార్ ఫ్యామిలీలో ఉన్న ఇంకా రిమైనింగ్ ప్లానెట్స్లో ఎలా ఉంటుంది అని చెప్పే క్రమంలో వన్ ఆఫ్ ద ప్లాన్ ప్లానెట్ గురించి తీసుకోవడం జరిగింది ఇక్కడ మనము ఓకే వీనస్ ప్లాంట్ను తీసుకోవడం జరిగింది శుక్రగ్రహాన్ని తీసుకోవడం జరిగింది సో ఇందులో ఎలా ఉంటాయంటే వైట్ అండ్ ఎల్లోయిష్ క్లౌడ్స్ అనేది ఉండడం జరుగుతుంది ఈ క్లౌడ్స్ దేంతో ఫామ్ అయి ఉంటాయి ఇక్కడ గమనించండి వైట్ ఎల్లోయిష్ క్లౌడ్స్ అనేవి ఇవి దేంతో ఫామ్ అయింటాయి అంటే ప్రిడామినెట్గా హెచ్ టు ఎస్ఓ ఫోర్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో ఫామ్ అయినటువంటి క్లౌడ్స్ అనమాట సో సన్ నుంచి ఏదైతే లైటింగ్ ఉందో ఇది చాలా తక్కువ మొత్తంలో ఈ వీనస్ సర్ఫేస్ రీచ్ అవుతున్నాయి వన్స్ కొంత ట్రా లోపలికి వెళ్ళింది అంటే అది బయటికి ఎస్కేప్ కాదు ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు గురు గురి అవుతుంది సో ఈ కారణం చేతనే దీని యొక్క టెంపరేచరు మార్నింగ్ టైమ్స్ వచ్చి ఓకే ఎయిట్ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ టు ఫోర్ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కొన్ని గ్రహాల్లో మార్నింగ్ టైము చాలా ఎక్కువ ఉన్న నైట్ టైమ్స్ నెగిటివ్స్ డిగ్రీ సెంటిగ్రేడ్లోకి డ్రాప్ అవుతాయి బట్ ఇక్కడ మాత్రం నైట్ టైమ్స్ కూడా ఫోర్ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండడం అనేది చాలా ఆశ్చర్యకరం అన్నమాట సో ఈ వీనస్ మీద లైఫ్ అనేది పాజిబుల్ అవుతుందా అంటే లైఫ్ ఉండాలి అంటే మనకు కావాల్సిన మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారము ఆక్సిజన్ ఉండాలి సో వీనస్లో ఆక్సిజన్ లేదు వాటర్ ఉండాలి వీనస్లో వాటర్ కంటెంట్ లేదు మరియు ఎర్త్ అట్మాస్ఫియర్తో పోలిస్తే అట్మాస్ఫియర్ ప్రెజర్తో పోలిస్తే సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ టైమ్స్ ఎక్కువగా ఉంది సో ఇంత ఎక్కువ మనము ఇలాంటి టెంప్ ప్రెజర్ డిఫరెన్స్ను మనము సముద్రంలోకి దిగినప్పుడు గమనిస్తామన్నమాట లోపలికి వెళ్ళే కొద్ది ప్రెజర్ పెరుగుతుంది సో వాళ్ళు సరైన మాస్క్ వేలే వేసుకోలేదు అని అంటే ఏం జరుగుతుందంటే లోపల రక్తం అంతా కూడా ముక్కులోంచి నోళ్ళోంచి చెవుల్లోంచి బయటకు వచ్చేయడం జరుగుతుంది అంత హై ప్రెజర్ ఉంటుంది ఏది కొంత మొత్తంలో పెరిగితేనే మరి సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ టైమ్స్ పెరిగితే నార్మల్ హ్యూమన్ బీయింగ్ అస్సలు మనుగడ సాధించలేదు ఇతర మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఇంత హై టెంపరేచర్ ఇంత హై ప్రెజర్ సిచ్యువేషన్లో బ్రతికేదానికి ఇది ఆల్మోస్ట్ ఇంపాజిబుల్ అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఓకే ఇంకా ఇవన్నీ కారణాల దృష్ట్యా ఇక్కడ లైఫ్ అనేది పాజిబుల్ కాదు చాలా క్లౌడ్స్ అన్నీ కూడా సల్ఫ్యూరిక్ యాసిడ్ క్లౌడ్స్ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది ప్రెజర్ కూడా ఎక్కువ ఉంది సో అదేవిధంగా మన డైజెసివ్ సిస్టంలో నెక్స్ట్ మన మన జీర్ణక్రియలో డైజెస్టివ్ సిస్టంలో పీహెచ్ వ్యాల్యూ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే మన స్టమక్లో ప్రొడ్యూస్ అయ్యే యాసిడ్ ఏంటంటే సల్ఫ్యూరిక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ హెచ్సిఎల్ యాసిడ్ అనేది మన స్టమక్లో రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఇదేం మనకేం హామింగ్ చేయదు మనము మటన్ తింటాం మటన్ను కూడా మన స్టమక్లో ఉన్న యాసిడ్ అరిగిస్తుంది మరి మన స్టమక్ కూడా అలాంటి మాంసమే కదా అలాంటి మీట్ కదా మరి ఎందుకు అది అరిగిపోలే అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేద్దాం కానీ కొన్నిసార్లు ఎక్కువ మొత్తంలో మనం ఆహారం తీసుకున్నప్పుడు ఎక్కువ మొత్తంలో యాసిడ్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది సో దీని కారణం చేత మనకు పొట్టలో కాస్త పెయిన్ ఏర్పడుతుంది ఇరిటేషన్ ఏర్పడుతుంది దీన్ని యాసిడిటీ అని అంటాం ఇట్లాంటి యాసిడ్ ఎక్కువ మొత్తంలో స్టమక్లో రిలీజ్ అయినటువంటి ఒక సుచ్యువేషన్ని మనం ఏమంటామంటే ఎసిడిటీ అని అంటాం సో ఈ యాసిడిటీని తగ్గించడం కోసం యాసిడ్ ఎక్కువ పెరిగితే మనం పొలానికి ఏం చేసినాం బేస్ నేచర్ ఉన్నవి కలిపినాం బేస్ నేచర్ పెరిగింది అన్నప్పుడు యాసిడ్ నేచర్ ఉన్నవి కలిపినాం సో అలాగే మన స్టమక్లో కూడా యాసిడ్ నేచర్ పెరిగింది అని అంటే మనం న్యూట్రలైజ్ చేయడం కోసం మైల్డ్ బేస్ని కలపాలి స్ట్రాంగ్ బేస్ని కలిపితే అప్పుడు కూడా న్యూట్రలైజ్ అవుతుంది కాకపోతే చాలా హై అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిలీజ్ అయ్యి అది మనం బియర్ చేయలేం అది మనకు ప్రమాదం సో మైల్డ్ బేస్ని కలుపుకోవాలి సో ఇక్కడ యాంట ఇలా యాసిడ్కు వ్యతిరేకంగా పనిచేసే వాటిని ఏమంటామంటే యాంటీ యాసిడ్ సో రెండింటిని కలిపి యాంటీ యాసిడ్ రెండు కలిపితే యాంటాసిడ్ యాంటాసిడ్లు అని అంటాం ఇన్ జనరల్లీ యాంటాసిడ్గా మనకి యాంటాసిడ్ అనే పేరు తెలియకపోవచ్చు ఈనో జెల్లిసిల్ ఎలాంటి టర్మినాలజీ వింటానో మాకు తెలుసు అనేటువంటి భావన కలుగుతుంది సో అవి కంపెనీల పేర్లు ఈనో కానీ జెల్లిసిల్ కానీ వాస్తవంగా దాంట్లో ఉన్న పదార్థం యొక్క జనరల్ నేమ్ ఏంటంటే యాంటాసిడ్ అనమాట సో జనరల్గా యాంటాసిడ్గా దేన్ని వాడతారంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ను యాంటాసిడ్గా వాడతారు ఎందుకంటే ఇది ఒక మైల్డ్ బేసు ఎడిబుల్ బేస్ తినదగినటువంటి బేస్ అనమాట మెగ్నీషియం హైడ్రాక్సైడ్ దీన్నే మరొక నేమ్ ఏంటంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా చూడండి మిల్క్ ఆఫ్ ఎంజి మెగ్నీషియా ఎంజిఓహెచ్ టేక్ అండ్ ట్వైస్ దీని యొక్క జనరల్ నేమ్ ఏంటి అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనమాట ఈ ఈనో జెల్లుసిల్ ఇలాంటి సబ్స్టెన్స్ అన్నింటిలో ఉన్నటువంటి బేస్ ఏంటి అని అడుగుతారు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఒకవేళ ఇది అందుబాటులో లేదంటే మన ఇంట్లో ఇంకొక అద్భుతమైన పదార్థం ఉంది అదేంటంటే దోసల్ సోడా పొడి అనమాట సోడియం బై కార్బొనేట్ ఇది కూడా ఎడిబుల్ బేస్ నేచర్ ఉన్నటువంటి సాల్ట్ సో ఈ సాల్ట్ ఈ బేస్ నేచర్ ఉన్న సాల్ట్ మింగి కూడా మనము ఉపశమనం పొందొచ్చు అనమాట సో ఇక్కడ ఒకసారి డయాగ్రామ్ చూద్దాం ఇక్కడ జఠరాగ్ని ఇక్కడ జ హెచ్సిఎల్ అనేది రిలీజ్ అవుతుంది సో దీని కారణం చేతనే మనము ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతున్నాం సో ఇది ఎప్పుడైతే ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతుందో ఇది రివర్స్గా యాసిడ్ గ్యాస్ అనేది పైకి వెళ్ళి మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది సో ఇక మనం మొదట మాట్లాడుకున్న ఒకనొక అంశం ఏంటి అని అంటే ఎందుకని మాంసం మాంసంని అరిగించగలుగుతుంది మన పొట్ట కూడా మాంసమే కదా మరి అది ఎందుకు అరగడం లేదు అంటే ఇక్కడ ఒక ప్రొటెక్టింగ్ లేయర్ ఉంది మ్యూకస్ అనేటువంటి ఒక ప్రొటెక్ ఇది స్టమకు ఇందులోపల ఉన్నటువంటి యాసిడ్ అనేది విరుగు ఇది మ్యూకస్ అనేటువంటి ఒక లేయర్ అనమాట ఇది మ్యూకస్ లేయర్ ఓకే ఇందులో కింది భాగంలో ఏముంటుందంటే మ్యూసిన్ అనే ఒక స్పాంజ్ లాంటి పదార్థం ఉంటుంది ఓకే మ్యూసిన్ అనే ఒక స్పాంజ్ లాంటి పదార్థం ఉంటుంది ఇది ఆహార పదార్థాల్లో ఉన్న కార్బొనేట్ అయాన్లను తీసుకుంటుంది సో ఈ కార్బొనేట్ అయాన్లు హెచ్సిఎల్తో రియాక్ట్ అయినప్పుడు అక్కడ న్యూట్రలైజేషన్ జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఫర్దర్గా నెక్స్ట్ లేయర్స్కి అనేది డ్యామేజ్ జరగదు సో ప్రధానంగా కారణం ఏంటంటే ఈ లేయర్ అనమాట ఈ లేయర్ ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు మనకు కడపలో మంట అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది జనరల్గా అల్సర్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి జనరల్గా ఏంటంటే చాలా ఎక్కువ మొత్తంలో కారం తినడం వల్ల అల్సర్స్ వస్తాయి అని అనుకుంటారు కాకపోతే వాస్తవమైన రీజన్ ఏంటి అంటే ఒక బ్యాక్టీరియా కారణంగా అల్సర్స్ వస్తాయి ఎక్కువ కారణం ఎక్కువ యాసిడ్స్ ఎక్కువ కారాలు స్పైసీ ఫుడ్స్ వల్ల వచ్చే అల్సర్స్ అనేది ఒక స్మాల్ రీజన్ బట్ మేజర్ రీజన్ ఏంటి అంటే ఒక బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా పేరు ఏంటి అంటే హెలికో బ్యాక్టీరియా పైలోరిసిస్ బ్యాక్టీరియా పైలోరి అనే బ్యాక్టీరియా కారణంగా అల్సర్స్ రావడం జరుగుతుంది దీన్ని హెచ్ పైలోరి అని కూడా అంటాం ఇంకా స్పైసీ ఫుడ్స్ కూడా ఇది బాగా పెరగడానికి పాజిబిలిటీ ఉన్నటువంటి ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తినకుండా ఒకవేళ తిన్నప్పుడు న్యూట్రలైజేషన్ చేసుకునే ప్రయత్నం చేయాలి మనం ఓకే ఇక మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఎలా మనకు న్యూట్రలైజ్ చేస్తుంది అంటే హెచ్సిఎల్ పొట్టలో వాడే ఊరే ఆమ్లము హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లము అది మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియాతో రియాక్ట్ అయినప్పుడు ఎంజీసీఎల్ టు మెగ్నీషియం క్లోరైడ్ అనే సాల్ట్ మరియు వాటరు చాలా తక్కువ మొత్తంలో హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది సో అది మనకు ప్రాబ్లం కాదు అదే స్ట్రాంగ్ యాసిడ్ యాసిడ్గా లాంటి స్ట్రాంగ్ యాసిడ్ తీసుకుంటా నేను ఇంకా కొంత తొందరగా న్యూట్రలైజ్ చేసేసుకుంటాను ఆ పొట్టని అని అనుకుంటే ఇక్కడ సాల్ట్ ఏర్పడుతుంది దాంతో ఏం సమస్య లేదు వాటర్ ఏర్పడుతుంది దాంతో సమస్య లేదు కానీ చాలా పెద్ద మొత్తంలో హీట్ ఎనర్జీ ఒకే కిలో క్యాలరీలు సమ్ కిలో క్యాలరీలు థర్టీన్ పాయింట్ సిక్స్ కిలో క్యాలరీల హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఇంత హీట్ ఎనర్జీని మన శరీరం తట్టుకోలేదు సో కాబట్టి మనం స్ట్రాంగ్ బేస్ వాడకూడదు మైల్డ్ ఎడిబుల్ బేసెస్ వాడాలి అనే విషయాన్ని మనం రికగ్నైజ్ చేయాలన్నమాట సో ఈ టాపిక్కి సంబంధించి నెక్స్ట్ ఇంకొన్ని ప్రశ్నలను అడిగే ప్రయత్నం చేస్తున్నాం గమనించండి వాట్ ఈస్ ద ఐడియల్ పీహెచ్ ఫర్ గ్రోత్ ఫర్ ప్లాంట్స్ అనమాట మనం యాక్టివిటీలో చేసాం కదా ఎంత పీహెచ్ ఉంటే ప్లాంట్స్ అనేటివి బాగా పెరుగుతాయి వన్ టు త్రీనా త్రీ టు ఫైవ్ సిక్స్ టు సెవెనా నైన్ టు టూ అలా అనే అంశాన్ని రికగ్నైజ్ చేయండి కరెక్ట్ సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి నెక్స్ట్ వాటి ద కెమికల్ కెమికల్ ఇన్ ద క్లౌడ్స్ ఆఫ్ వీనస్ వీనస్లో ఉన్న క్లౌడ్స్లో ఉన్న కెమికల్ ఏంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ క్లౌడ్సా హైడ్రోక్లోరిక్ యాసిడ్ క్లౌడ్సా నైట్రిక్ యాసిడ్ క్లౌడ్సా సోడియం హైడ్రాక్సైడ్ క్లౌడ్స్ ఏ క్లౌడ్స్ ఫామ్ అయినాయి అనే దాన్ని మీరే రికగ్నైజ్ చేయండి నెక్స్ట్ వాట్ ఇస్ ద కెమికల్ ఇన్ యాంటాసిడ్స్ యాంటాసిడ్స్లో ఉండే కెమికల్ ఏంటి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ సోడియం హైడ్రాక్సైడ్ ఓకే సిహెచ్ త్రీ సిహెచ్ అసిటిక్ యాసిడ్ మరియు అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఓకే వీటిలో ఏదో సరైన సమాధానాన్ని గుర్తించండి నెక్స్ట్ పిహెచ్ చేంజ్ యాజ్ ద కాజ్ ఆఫ్ టూత్ డీకే టూత్ టు డీకే దంతక్షయం ఏర్పడడానికి ఈ పిహెచ్ అనేది ఎలా కారణమవుతుంది ఈ డీకే రాకుండా ఉండడం కోసం మనం ఏం చేయొచ్చు అనే అంశాలని మనం ఇక్కడ పరిశీలన చేద్దాం ఇది మన పర్సనల్ లైఫ్కి చాలా చాలా యూజ్ అయ్యేటువంటి ఒక విషయం కాబట్టి లిజ్ కేర్ఫుల్ ఓకే ఓకే ఎప్పుడైతే పిహెచ్ వాల్యూ ఫైవ్ పాయింట్ ఫైవ్ కన్నా తగ్గుతుందో అంటే యాసిడిక్ నేచర్ బాగా పెరుగుతుందో అప్పుడు టూత్ డీకే స్టార్ట్ అవుతుంది మన టూత్ ఏదైతే ఉందో ఇది దేంతో తయారైంటుందంటే చాలా హార్డెస్ట్ సబ్స్టెన్స్ మనం మొత్తం శరీరంలో మనం బోన్స్ చాలా హార్డ్ అనుకుంటాం కదా అంతకన్నా హార్డ్ అయిన సబ్స్టెన్స్ మన టీత్ అనమాట సో ఏంటది అంటే కాల్షియం హైడ్రాక్సీ ఎప్పటైట్ హైడ్రాక్సీ ఎపటైట్ అనేటువంటి కాల్షియం హైడ్రాక్సీ ఎపటైట్ అనేటువంటి పదార్థంతో తయారైంటుంది లేదా దీని యొక్క జ క్రిస్టలైన్ ఫార్మ్ కాల్షియం పాస్పేట్ కాల్షియం పాస్పేట్ యొక్క క్రిస్టలైన్ ఫార్మాట్ అనమాట కాల్షియం పాస్పేట్ అంటే సిఏ త్రీ పీఓ ఫోర్ టేక్ అండ్ అనమాట ఓకే కాల్షియం పాస్పేట్ అంటే సిఏ త్రీ పీఓ ఫోర్ టేక్ అండ్ వైజ్ ఓకే కాల్షియం పాస్పేట్ దీని పేరే కాల్షియం హైడ్రాక్సీ ఎప్పటైట్ అనే అంటాం ఓకే ఇది కూడా యాసిడ్ ఎక్కువ అయితే ఇబ్బంది అవుతుంది అనమాట ఎలా ఇట్లా జరుగుతుంది అంటే ఈ కాల్షియం ఫాస్ఫేట్ అనేది వాటర్లో డిజాల్వ్ కాదు వాటర్లో డిజాల్వ్ అయితే పళ్ళన్నీ కరిగిపోతాయి కదా మరియు కరోడు కాదు కానీ ఎప్పుడైతే పిహెచ్ వాల్యూ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ కన్నా తగ్గితే అప్పుడు ఈ బ్యాక్టీరియా అనేది బ్యాక్టీరియా ప్రజెంట్లో షుగరు ఫుడ్ మనం తిన్న ఆహారం ఏముగా మారుతుంది చక్కెరలుగా మారుతుంది అట్ ద ఎండ్ అంటే దాన్ని పళ్ళలో ఇరుక్కుంటే కాలం గడిచే కొద్దీ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఫర్మెంటేషన్ జరుగుతుంది ఫర్మెంటేషన్ జరుగుతుందంటే అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది బ్యాక్టీరియా ఫామ్ అవుతుందంటే యాసిడ్ పెరుగుతుందని సో ఓవరాల్గా మౌత్లో యాసిడ్ పెరుగుతుందంటే పిహెచ్ వాల్యూ డ్రాప్ అవుతుంది మనం ఫస్ట్లోనే తెలుసుకున్నాం కదా యాసిడ్ నేచర్ పెరుగుతుందంటే పిహెచ్ వ్యాల్యూ తగ్గుతుందని సో సో ఒకదానికోట ఇన్వర్సలీ ప్రపోషనల్ ఎప్పుడైతే పి పిహెచ్ వాల్యూ తగ్గుతుందో యాసిడ్ నేచర్ పెరుగుతుందో ఇంత గట్టి పదార్థమైన కాల్షియం పాస్పేట్ కూడా కరోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది సో దీనికి డీకే దీన్ని ఇలా దెబ్బ తినడాన్ని డీకే అవ్వడం అని అంటాం దీంట్లో దెబ్బ తినకుండా ఉండాలి అంటే బెస్ట్ రెమెడీ ఏంటంటే మనము ఆహారం తిన్నాక ఏం చేయాలంటే కంపల్సరీగా మౌత్ వాష్ చేసుకోవాలి దేంతో అంటే టూత్ పేస్ట్తో ఎలాంటి టూత్ పేస్ట్ అది బేస్ నేచర్ ఉన్న టూత్ పేస్ట్ మనకు లభించే బజార్లో లభించే అన్ని టూత్ పేస్ట్లు కూడా బేస్ నేచర్ కలిగి ఉంటాయి ఎందుకంటే మన నోట్లో ఉన్న యాసిడిక్ నేచర్ని న్యూట్రలైజ్ చేయడం కోసం అవి తయారు చేయబడినాయి సో అన్నీ కూడా బేస్ నేచర్ కలిగి ఉంటాయి ఎక్సెస్ ఆఫ్ యాసిడ్ని అవి తీసేస్తాయి ఇక చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పొద్దున పూట పళ్ళు దోముకొని స్కూల్కి వెళ్తాం అన్ని యాక్టివిటీస్ చేస్తాం అలానే మధ్యాహ్నం తింటాం రాత్రిలు తింటాం అలానే పనుకుంటాం సో ఇది మనకు మేజర్గా పళ్ళు దెబ్బ తినడానికి కారణమవుతుంది నైట్ టైం ఎప్పుడైతే మనం మీల్స్ చేసేస్తామో అప్పుడు బ్రష్ చేసుకోవాలి ఎప్పుడూ తిన్నా పళ్ళు పుక్కిలించుకోవాలి సో వీలైనంత ఆహార పదార్థాన్ని మనము నోట్లో పొట్టలోకి వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు పళ్ళ మధ్యలో ఇరుక్కుంటే అది ఆక్సిడేషన్ చెంది ఫర్మెంటేషన్ చెంది యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అది పళ్ళకు దెబ్బతీస్తుంది సో ఇలా జరగకూడదు ఉంటే వీలైన కాడికి పళ్ళు పుక్కిలించాలి రాత్రిలో కంపల్సరీగా పళ్ళు తోమాలి ఇది ఈ వీడియో చూసిన వాళ్ళందరూ రాత్రిలు పళ్ళు తోముతారని ఆశిస్తాను ఎస్ అంటే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో నేను పళ్ళు తోముతా అని చెప్పండి నేను మారినానని ఓకే చూడండి అంత బ్యూటిఫుల్ టీతో ఈ టీత్ యొక్క ఫార్ములా ఇంకొకసారి రాస్తాను సీఏ త్రీ పీఓ ఫోర్ టేక్ అంట్ వైస్ అనమాట క్యాల్షియం పాస్పెట్తో థరేంటిది కరోడ్ అయితే మనకు ఇబ్బంది అవుతుంది ఓకే ఇక్కడ పిహెచ్ వాల్యూ ఫైవ్ పాయింట్ ఫైవ్ కన్నా తగ్గితే ఇవి డీకే అవుతాయి ఇక్కడ యాసిడ్ రెయిన్ వల్ల మనకు ఇబ్బంది వస్తుంది అని ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా దాన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం ఎందుకు ఇక్కడే చెప్పాల్సి వచ్చిందంటే పిహెచ్ వాల్యూ ఫైవ్ పాయింట్ సిక్స్ కన్నా డ్రాప్ అయితే యాసిడ్ రెయిన్ అని అంటాం ఫైవ్ పాయింట్ ఫైవ్ కన్నా తగ్గితే మౌత్ డీకి ఈ రెండింటి మధ్య బాగా నంబర్ దగ్గరగా ఉంది కదా అందుకొని ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నామంటే జనరల్గా టీత్ యువతలు ఎన్ని ఉంటాయో యువతలు కూడా అన్నే ఉంటాయి ఉదాహరణకు చిన్నపిల్లల్లో యువతలు ఫైవ్ ఉంటే యువతలు ఫైవ్ ఉంటాయి ఓకే యూనిఫామిటీ ఉంటుంది సో టీత్ డీకే రావాలంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ వర్షం గురించి ఎప్పుడైనా సరే మనం మాట్లాడాలంటే ఐదు సెంటీమీటర్లు పడింది ఆరు సెంటీమీటర్లు పడింది ఐదు ఎంఎం పడింది ఆరు మిల్లీమీటర్లు పడింది ఇలా ఎంత పడి ఉండొచ్చు ఒక గెస్ అడిగితే ఐదు ఆరు సెంటీమీటర్లు పడి ఉండొచ్చండి అని చెప్తాం అంతేగాని ఐదు ఖచ్చితంగా పడింది ఐదు పాయింట్ ఒకటి పడింది అని ఇట్లా పర్ఫెక్ట్గా చెప్పలేము సో యాసిడ్ రెయిన్ పీహెచ్ వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాలంటే ఫైవ్ పాయింట్ సిక్స్ టూత్ డీకేకి సంబంధించిన పీహెచ్ వాల్యూ ఎంత తగ్గితే టూత్ డీకే వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ అని చెప్పుకోవడానికి ఇదొక జనరల్ థింగ్ మనం గుర్తుపెట్టుకుంటే చూడండి యాసిడ్ రెయిన్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే మనకు ఫ్యాక్టరీల నుంచి ఆటోమొబైల్స్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఉదాహరణకి ఆటోమొబైల్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది ఇది గాలిలో ఉన్నటువంటి వాటర్తో కలిస్తే ఏదైతే రెయిన్ వాటర్ ఉందో దాంతో కలిస్తే హెచ్ టూ త్రీ కార్బోనిక్ యాసిడ్గా మారుతుంది అదేవిధంగా కొన్ని రకాల ఫ్యాక్టరీల నుంచి వచ్చే సల్ఫర్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది అక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది ఆటోమొబైల్స్ నుంచి వచ్చేటువంటి నైట్రోజన్ డయాక్సైడ్ నైట్రోజన్ మోనాక్సైడ్ నుంచి నైట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది ఓకే ఇలా ఇవి ఈ పొల్యూటన్స్ ఈ గ్యాస్ అనేటి గాలిలో ఉంటాయి ఇవి వాటర్తో ఎప్పుడైతే మనకు రెయిన్ పడుతుందో ఆ క్లౌడ్స్ నుంచి కిందకయ్యే ట్రావెల్ అయ్యే క్రమంలో ఈ గ్యాసెస్తో రియాక్ట్ అయ్యి అవి యాసిడ్స్గా కన్వర్ట్ అవుతాయి ఈ యాసిడ్స్ యొక్క ప్రభావం అన్నిటి మీద ఉంటుంది నీళ్ళల్లో పడితే ఆక్వాటిక్ లైఫ్ మీద ఉంటుంది పంటల మీద పడితే పంటలు సరిగా పండవు మనుషుల మీద లేదా జంతువుల మీద పడితే వాటి యొక్క వాళ్ళ యొక్క చర్మం యొక్క క్వాలిటీ తగ్గిపోతుంది జుట్టు త్వరగా ఊడిపోతుంది త్వరగా ముడతలు పడుతుంది ఇలాంటి సో మెనీ ఎఫెక్ట్స్ ఉంటాయి వాటితో పాటు ఇక్కడ ఇంకొక ఎఫెక్ట్ గురించి మాట్లాడదలుచుకున్నాం అదేంటంటే తాజ్మహల్ అనమాట తాజ్మహల్ మార్బుల్స్తో తయారైంది చాలా వైట్ కలర్ ఉంది కానీ ప్రస్తుతానికి అదేంగా మారుతుందంటే ఎల్లోయిష్గా మారుతుంది ఇలా ఎల్లోయిష్గా మారడానికి కారణం కూడా యాసిడ్ రైన్స్ ఎందుకంటే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఈ వరల్లోనే ఎక్కువ పొల్యూటెన్స్ రిలీజ్ అవుతున్న సిటీగా ప్రజెంట్ ఢిల్లీ అనేది నమోదవుతుంది ఈ ఆగ్రా ఢిల్లీ పరిసర ప్రాంతమే కాబట్టి ఇక్కడ కూడా ఇలా ఏర్పడుతుందనమాట సో ఈ విధంగా ఏదైతే ఉందో మార్బుల్ ఉందో సిఏసిఓ త్రీ కాల్షియం కార్బొనేట్నే మనము మార్బుల్ యొక్క ఫార్ములా ఈ సున్నపురాయి అనేది నేలలో ఎక్కువ కాలం మగ్గి ఎక్కువ వేడికి ఎక్కువ ప్రెజర్కి మగ్గినప్పుడు ఈ సున్నపురాయి మార్బుల్ రాయిలాగా మారుతుందనమాట ఇది ఒకనొక యాసిడ్ రెయిన్తో కానీ రియాక్ట్ అయితే ఒకనొక కంపోనెంట్స్తో రియాక్ట్ అయితే ఏమవుతుందంటే సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్గా రిలీజ్ అవుతుంది ఈ యెల్లో కలర్కి ఫామ్ ఏంది అంటే ఇక్కడ ఏర్పడినటువంటి సాల్టే కాల్షియం కార్బోనేట్తో యాసిడ్ రియాక్ట్ అయినప్పుడు వచ్చే సాల్టే ఈ ఎల్లో కలర్కి కారణం అనమాట ఈ విధంగా కలర్ మారుతుంది ఇది ఒక్కటే కాకుండా యాసిడ్ రెయిన్కి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం నెక్స్ట్ ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ప్రశ్నలు మనం చూద్దాం మ్యాచ్ ద ఫాలోయింగ్ టూత్ డీకే యాసిడ్ రెయిన్ యువతల ఎక్స్వై జెడ్లో వ్యాల్యూలు ఇవ్వడం జరిగింది కరెక్ట్గా మ్యాచ్ చేసి కరెక్ట్ ఆప్షన్ని పిక్ చేసుకోండి నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ టూత్ ఎనామిల్ మేడప్ ఆఫ్ టూత్ ఎనామిల్ అనేది దేంతో తయారైంది కాల్షియం ఓకే కాల్షియం హైడ్రాక్సైడ్ కాల్షియం హెమీహైడ్రాక్సైడ్ కాల్షియం హైడ్రోహెపటైట్ కాల్షియం పెంటైన్ ఏది సరైన సమాధానానో గుర్తించి కామెంట్ చేయండి కాజ్ ఆఫ్ తాజ్మహల్ తాజ్మహల్ కలర్ చేంజ్ తాజ్మహల్ యొక్క కలర్ చేంజ్ అవ్వడానికి కారణం లైట్నింగ్సా ఎర్తిక్వేకా యాసిడ్ రైనా సునామిన సరైన సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఈ చాప్టర్లోని మరొక టాపిక్ ఏంటి అంటే సెల్ఫ్ డిఫెన్స్ బై అనిమల్స్ అనిమల్స్ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ అనమాట ఓకే పాములు కాటేస్తాయి తేంటీగలు కుడతాయి చీమలు కుడతాయి ఇవి కుట్టినప్పుడు మనకు మంట వస్తుంది కదా వాటి రీజన్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం ఓకే హ్యావ్ యూ ఎవర్ స్టంగ్ బై ఏ హనీ బీ జీవితకాలంలో ఒక్కసారైనా ఎప్పుడోసారి మనకు హనీ బీ కొట్టిన అది సందర్భం ఎదురవుతుంది లేదా ఎవరికొకరి కుట్టి ఉంటే మనం చూసిన సందర్భం ఉంటుంది వాళ్ళు చాలా నొప్పితో విలువెల్లా ఆడుతూ ఉంటారు హనీ బీ స్టంగ్ అనేది అది గుట్టినప్పుడు ఒక కెమికల్ మనలోకి రిలీజ్ చేస్తుంది ఆ కెమికల్ ఏంది దానికి రెమెడీ ఏంది అనే విషయాన్ని మనం చూద్దాం ఓకే ఇది ఆ కుట్టినప్పుడు మనకు చాలా నొప్పి కలుగుతుంది ఇరిటేషన్ కలుగుతుంది దీనికి ఇంట్లో దొరికే ఒక మంచి ఔషధం ఏంటి అంటే బేకింగ్ సోడా అదే సోడియం బైకార్బనేట్ ఇది చూసి కొద్దిగా నీళ్ళలో కలిపేసి పెట్టుకుంటే రిలీఫ్ వస్తుంది సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే హనీ అనేది మనకు ఏమి రిలీజ్ చేస్తుంది అంటే ఫార్మిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది అనమాట హెచ్ సిఓహెచ్ ఫార్మిక్ యాసిడ్ రిలీజ్ ఫార్మిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది సో యాసిడ్ రిలీ అవుతుంది రిలీజ్ అవుతుంది సో దీనికి రెమెడీగా మనం ఏం చేయాలి బేస్ నేచర్ ఉన్నది కలుపుకోవాలి మనం ఆ ప్లేస్లో అప్లై చేస్తే మనకు ఉపశమనం అనేది రిలీఫ్ అనేది కలుగుతుంది సో ఆ విధంగా ఎన్ఏహెచ్ సిఓ త్రీ సోడియం బై కార్బనేట్ లేదా కుకింగ్ సోడా వంట సోడా అని మనం పేస్ట్ లాగా చేసి పట్టించుకుంటే రిలీఫ్ పొందేదానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా రెడ్డి యాండ్స్ చీమల్లో కూడా ఏ ఏమి రిలీజ్ చేస్తాయి వాటి స్టింగ్ కూడా ఏం కలుగుతుంది అంటే ఫార్మిక్ యాసిడ్ని రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఫార్మిక్ యాసిడ్కి విరుగుడు బేస్ కలుపుకోవడం అనమాట బేస్ను మనం అప్లై చేసుకోవడం మనకు కాడనేటి ఉంటాయి కానీ కొన్ని ఫైర్ యాంట్స్ ఉంటాయి అవి కుడితే హనీ బీ కుట్టిందనికన్నా ఎక్కువ దెబ్బ తగులుతుంది కాబట్టి యాంట్స్ అనేది ప్రమాదకరమే యాంట్లో ఈ ఫార్మిక్ యాసిడ్ అనేది మన విజన్ను డెవలప్ చేయడానికి కూడా కొంత సహాయం చేస్తుందంట కాబట్టి ఏ విటమిన్ను ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి ఏదన్నా పొరపాటుతో అన్నంలో ఎర్ర ఎర్రచీమ పడింది అంటే అమ అన్నం అంతా కూడా వృధా చేయకుండా అది తినేసినా కానీ పర్వాలేదు అని చెప్తున్నారు ఎందుకంటే అందులో ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది ఇట్స్ హెల్ప్ టు అవర్ విజన్ అనమాట ఓకే నెక్స్ట్ అన్నీ కూడా యాసిడే రిలీజ్ చేస్తాయంటే కాదు వెస్ప్ అనేది కందిరీగ అనేది కుడితే అది ఒక స్ట్రాంగ్ బేస్ను మనలోకి ఇంజెక్ట్ చేస్తుంది ఓకే ఇది సైకోటాక్సిక్ మెటీరియల్ ఈ మెటీరియల్ పేర్లు ఏంటి అంటే మెల్లిటిన్ మెల్లిటిన్ అనే ఒక బేస్ నేచర్ స్ట్రాంగ్ బేస్ నేచర్ ఉన్న సబ్స్టెన్స్ను మనలోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది ఈ కందరియ సో ముందు చెప్పుకునేటన్ని మనకు యాసిడ్ నేచర్ని ఇంజెక్ట్ చేస్తే ఇది బేస్ నేచర్ని ఇంజెక్ట్ చేస్తుంది ఈ బేస్ను మనం న్యూట్రలైజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి లెమన్ జ్యూస్ నిమ్మరసాన్ని రుద్దుకోవాలన్నమాట సో కాబట్టి ఏది కుడితే యాసిడ్ మనకు వస్తుంది ఏది కుడితే బేస్ వస్తుంది అనే నాలెడ్జ్ మనకు అక్వైర్ అయ్యి ఉంటే మనం రెమెడీ మన ఇంట్లోనే చేసుకోవచ్చు సో లెమన్ జ్యూస్ మనం చేసుకుంటాం ఓకే లెమన్ జ్యూస్ను మనం పూసుకొని ఉపశమనం పొందొచ్చు ఈ లెమన్ జ్యూస్లో ఏముంటుంది సిట్రిక్ యాసిడ్ ఉంటుంది సిట్రిక్ యాసిడ్ సిక్స్ హెచ్ ఎయిట్ ఓ సెవెన్ ఫార్ములా ఓకే ఇది మనకు రెమెడీగా పనిచేస్తుంది అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మనం ఎక్కడైనా పొలాల్లో నడుచుకుంటూ పోతూ ఉంటే నవ్వాక్ అనేది మనకు తగు టచ్ అవుతూ ఉంటుంది మనందరికి కూడా అనుభవమే పల్లెల్లో తిరిగే పిల్లలకైతే చాలాసార్లు ఇది తగిలి ఉంటుంది అనమాట ఈ నవ్వాకు తగులుతానే పక్కనే ఉన్న దృష్టిపాకు కూడా ఆ పరిసరాల్లోనే పెరుగుతూ ఉంటాయి దాన్ని రుద్దుకోవచ్చు లేదా బురద ఉంటే బురద వెళ్ళి గుర్తు ఆ బురదనంతా పూసుకుంటే రెమెడీ లభిస్తుంది లేదనుకో ఎంత బరుక్కుంటా ఉన్నా ఇంకా నా వస్తూనే ఉంటుంది ఒక ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి బాగా అనుభవం ఉంటుంది ఇవి ఎందుకు ఇట్లా అంటే ఈ ఆకుని ఏదైతే ఉందో ఈ ఆకు పై భాగాన్ని మనం గమనిస్తే ఈ వెంట్రుకలు వెంట్రుకలుగా పైకి వచ్చి ఉంటాయి సో ఇవి ఎప్పుడైతే మనం టచ్ చేస్తామో ఇది మనలోకి మిథనోయిక్ యాసిడ్ని ఇంజెక్ట్ చేస్తాం మిథనోయిక్ యాసిడ్ ఓకే సి త్రీ సిఓహెచ్ ఓకే మిథనోయిక్ యాసిడ్ని ఇంజెక్ట్ చేస్తాయి యాసిడ్ ఇంజెక్ట్ అయితే మనం ఏం చేయాలి బేస్ని పూసుకోవాలి న్యూట్రలైజ్ అవ్వడం కోసం సో ఇక్కడ జనరల్గా ఎలాంటి ఘాట్లు అనేటివి మనకు కనిపించడం జరుగుతుంది ఓకే ఇక్కడ మనము నట్టల్ ప్లాంట్ నవ్వాగ్గా తగిలితే మనం ఏం చేయాలంటే డాక్ ప్లాంట్ అని రుద్దుకోవాలి డాక్ ప్లాంట్లో బేస్ నేచర్ మైల్డ్ బేస్ నేచర్ ఉన్నటువంటి కెమికల్స్ ఉంటాయి సో మనకు మరియు దాన్ని రబ్ చేయడం వల్ల దీని సర్ఫేసు దాని యొక్క వెంట్రుకలను లాగే స్వభావం పట్టేసి స్వభావం లాగా ఉంటుంది సో అంతా కూడా పికట్ చేసేస్తుంది అనమాట సో నేచరే మనకు ప్రాబ్లం ఇచ్చింది నేచరే మనకు సొల్యూషన్ కూడా చూపించింది అనమాట సో ఆ విధంగా మనకు ఈ వాటి జోలు పోకుండా ఉండడం కోసం ప్రతి అనిమల్కి ఏదో ఒక వెపన్ ఇచ్చింటారు ఆ వెపన్ రకంగానే మనము అన్ని విషయాలు తెలుసుకున్నాం సో ఇక్కడ చూడండి ఏ సబ్స్టెన్స్లో ఏ పదార్థం ఉంది వినిగర్లో ఎసిటిక్ యాసిడ్ ఉంది ఆరెంజ్లో సిట్రిక్ యాసిడ్ ట్యామరిన్లో టాటారిక్ యాసిడ్ టమాటాలో ఆక్జాలిక్ యాసిడ్ ఓకే కాడ్లో లాక్టిక్ యాసిడ్ లెమన్లో సిట్రిక్ యాసిడ్ యాంటీస్ట్రింగ్లో మిథనోయిక్ యాసిడ్ ఓకే ఓకే ఫార్మిక్ యాసిడ్ చెప్పుకున్నా ఓకే నటల్ స్ట్రింగ్లో కూడా మిథనోయిక్ యాసిడ్ అనమాట ఓకే విధంగా మిథనోయిక్ యాసిడ్ ఓకే స్ట్రింగ్ కాడికి వద్దాం ఓకే ఇది ఫార్మింగ్ కాదు మిథనోక్ సిహెచ్ త్రీ సిఓహెచ్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఈ చాప్టర్లోని కొన్ని ప్రశ్నలను షార్ట్గా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ యూ హ్యావ్ టూ సొల్యూషన్స్ కాడ ఏ మరియు బి అనే సొల్యూషన్ ఉండ ఏ అనే సొల్యూషన్ యొక్క పిహెచ్ వాల్యూ ఆరు బి అనే సొల్యూషన్ యొక్క పిహెచ్ సిక్స్ అనమాట ఓకే సొల్యూషన్ హ్యాస్ మోర్ హైడ్రోజన్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఏ దాంతో ఎక్కువ హైడ్రోజన్ ఉన్నాయి అని అంటే చూడండి పిహెచ్ వాల్యూ ఆరు దాంతో ఎక్కువ హెచ్ ప్లస్ అయాన్స్ మోర్ ప్లస్ అయాన్స్ ఉంటాయి మోర్ ప్లస్ అయాన్స్ ఉంటాయి దేంతో కంపేర్ చేస్తే ఎయిట్ కన్నా అనమాట ఓకే తర్వాత విచ్ ఈజ్ యాసిడ్ అండ్ విచ్ ఈజ్ బేస్ అన్నారు ఉన్నది ఎసిడిక్ నేచర్ ఎనిమిది ఉన్నది బేసిక్ నేచర్ నెక్స్ట్ వాట్ ఎఫెక్ట్ డస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ప్లస్ హెచ్ ప్లస్ అయాన్స్ లేదా హైడ్రోనియం అయాన్ అనమాట ఇవి పెరిగితే ఏమవుతుంది అని అంటే ఓకే ఒకటో దానికి ఇది హెచ్ ప్లస్ అయాన్ల సంఖ్య పెరిగే కొద్దీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏమవుతుంది ఎసిడిక్ నేచర్ పెరుగుతుంది లేదా పిహెచ్ వాల్యూ తగ్గుతుంది ఓకే నెక్స్ట్ డూ బేసిక్ సొల్యూషన్ హ్యావ్ హెచ్ప్లస్ అయాన్స్ బేసిక్ సొల్యూషన్లో హెచ్ ప్లస్ అయాన్లు ఉంటాయా ఉంటాయి హెచ్ప్లస్ అయ్యాన్లు ఉంటాయి ఎస్ అయితే తక్కువ సంఖ్యలో ఉంటాయి ఓకే ఎస్ బట్ లెస్ నెంబర్ ఆఫ్ హెచ్ ప్లస్ దెన్ ఓహెచ్ మైనస్ అయాన్స్ ఓకే అది ఆన్సర్ నెక్స్ట్ నాలుగో క్వశ్చన్ చూద్దాం ఓకే అండర్ వాట్ సాయిల్ కండిషన్ డూ యూ థింక్ ఫార్మర్ ట్రీట్ సాయిల్ ఫీల్డ్ క్విక్ లైమ్ అంటే కాల్షియం ఆక్సైడ్ తర్వాత స్లాక్ లైమ్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ ఓకే తర్వాత కాల్షియం కార్బొనేట్ సిఎస్యూ ఎప్పుడు అంటే నేల సాయిల్ నేచర్ ఆఫ్ సాయిల్ నేచర్ ఆఫ్ సాయిల్ ఈజ్ ఎసిడి ఎసిడిక్గా ఉన్నప్పుడు ఈ బేస్తో ట్రీట్మెంట్ చేస్తారన్నమాట ఓకే ఎనీవే ఈ వీడియో ఇంతటితో సమాప్తం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్